బైబిలు మా చేతుల్లో పెట్టి మనిషిని ఎంత హుందాగా మీరు సొసైటీలో బ్రతకమన్నారో తండ్రి. నేను చదువుతున్నప్పుడు చాలా విచిత్రం వింత తండ్రి. ఈ ఫ్రీడమ్ వాయిస్ల మధ్య మీ యొక్క వాక్యపు శబ్దాలమే ఉంటున్నప్పుడు తండ్రి మనిషికి ఎంత డిగ్నిటీ మీరు ఇచ్చారో మాకు అర్థమవుతుంది. అది తెలియకపోతే తండ్రి మా జీవితాలు అర్ధరహితం. తండ్రి సమయం అనుకునక కొద్ది సమయం తండ్రి వినగలిగే చెవిని గ్రహించే మనస్సును మా అందరికి దయచేయండి. ప్రత్యక్షంగాను పరోక్షంగా ఈ మాటలు తండ్రి ప్రతి ఒక్కరికి అర్థం చేసుకునే జ్ఞానమును అనుగ్రహించండి. నిలబడిన నేను తండ్రి కాలయాపన చేయక సందర్భానుసారంగా మాకు ఏ సంగతులు అయితే కావాలో అవి మీరు మాట్లాడుకోవడానికి మాతో అందరితో మీరు మాట్లాడతారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమే. గంభీరమైన కొన్ని సంగతులు మనం విందాం. ఇప్పటికి భారతదేశానికి స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 75 సంవత్సరాల సుదీర్ఘమైన మన భారతదేశపు చరిత్రలో దేశం విడిపోయి రెండు దేశాలుగా స్వతంత్రం తెచ్చుకున్నాయి. 14 పాకిస్తాన్కి ఫ్రీడమ్ డే, 15 భారతదేశానికి ఫ్రీడమ్ డే, స్వతంత్ర దినోత్సవం. అయితే రాజ్యాలు దేశాలుగా విడిపోయిన తర్వాత బాగా వినాలండి, అయితే విడిపోయిన తర్వాత రాజ్యాంగాలు దేశాలు రాసుకున్నాయి. రాజ్యాంగంలో ఉటంకించిన ఒక పదం ఉపోద్ఘాతం, లేదా దాన్ని ఏమంటారంటే ప్రియాంబులలో రాసిన చివరి మాట, ముందు మాటలో ఒక చివరి మాట, అందులో ఒక మాట రాశారు రాజ్యాంగంలో. ఆ మాటే ఈరోజు మనం ధ్యానించబోతున్నాం. చూద్దాం కొంచెం జాగ్రత్తగా. ఏంటంటే ప్రియాంబుల్ అంటే ప్రాథమికమైన మాటల్లో, ప్రథమమైన ముందు మాటల్లో ఏమన్నారంటే, ది డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ అండ్ ది యూనిటీ ఇంటిగ్రిటీ ఆఫ్ ది నేషన్ అన్నారు. బాగా వినాలి. డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ అన్నారు. డిగ్నిటీ ఉండాలట ప్రతి ఒక్కరికి. దేశము రాజ్యాంగం రాసుకున్న తర్వాత ప్రథమముగా రాసిన పదాలు ఏంటంటే, ఐక్యతతో, సౌభ్రాత్వత్వంతో, వ్యక్తిత్వంతో ప్రతి ఒక్కరూ, ప్రతి మనిషి గౌరవముగా బతకాలి అని చెప్పారు. డిగ్నిటీ నేను అడుగుతున్నాను. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయితే ఈరోజు ఇప్పటికీ జరుగుతున్న పోరాటం దేని కొరకు తెలుసా? వ్యక్తి యొక్క గౌరవాన్ని గూర్చి పోరాటాలు రాస్తారు ఒకళ్ళు, ధర్నాలు జరుగుతున్నాయంటే దీన్ని ఏమనాలి? రాజ్యాంగంలో ఉన్న మౌలికమైన విషయాలు ఈరోజు మన పెద్దలు మన పిల్లలైన మనకు నేర్పించారా? రాజ్యాంగం రాసిన మహానుభావులు కోరుకున్న స్వేచ్ఛాభావాన్ని, వ్యక్తి గౌరవాన్ని, వికాసాన్ని, జాతీయవాదాన్ని, అఖండ జాతీయ వ్యక్తిత్వ వికాసాన్ని గూర్చి ఈరోజు పెద్దలు నేర్పించిన పాఠాలు ఈరోజు ఈ పాలిటిక్స్, మనీ పాలిటిక్స్, రాజకీయాలు ఇవన్నీ పాటిస్తున్నారా? లేదు. ఈరోజు చేస్తున్న దీన్ని చెప్పిన 15 మాత్రమే జెండా మనకు గుర్తొస్తుంది. 15 మాత్రమే రాజకీయ నాయకులు సెల్యూట్ చేయడం నేర్చుకుంటారు. 15 మాత్రమే గుర్తుపెట్టుకోండి, అసలు ముగింపు సాంగ్ జనగణమన కూడా ఎలా పాడాలో కూడా తెలియని ఆయన కూడా వచ్చి జెండా లాగుతున్నాడంటే వాట్ ఈజ్ హ్యూమానిటీ అని అడుగుతున్నాను. జనగణమన పాడన వారు నాయకులు ఈరోజు మనకి, జాతీయ గీతానికి గేయానికి తేడా తెలియని వారు ఈరోజు మనకి నాయకులు మనకి. నేను మరలా అడుగుతున్నాను, మాతృభాషలో పుట్టుకొచ్చిన గీతాలకి, నేషనల్ సాంగ్స్కి తేడా తెలియని వారు ఈరోజు మనకు నాయకులుగా లేరే చెప్పండి. ఎందుకు అధికారాలు ఉన్నాయి భారతదేశంలో అంటే, ఆస్తులు పోగేసుకోవడానికి అధికారాలు ఉన్నాయి. ఎందుకు అధికారాలు ఉన్నాయంటే, దేశం యొక్క సార్వభౌమ అధికారాన్ని కాపాడడానికి కాదు, సార్వత్రికంగా అందరూ బాగుండాలని కూడా కాదు, ఎవరు సెక్యూరిటీ కొరకు వాళ్ళు సెక్యులర్ కంట్రీ అని చెప్పుకుంటూనే సెక్యూరిటీని ఎదుర్కొంటున్న నాయకుల పాలన ఈరోజు మనతే. చూద్దాం ఏమని రాయబడిందో ఒకసారి చూద్దాం. డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ అన్నాడు.
ప్రతి ఒక్క వ్యక్తికి గౌరవం ఉండాలి. దేశం పట్ల, సమైక్యత పట్ల అఖండ దేశముగా ఉండాలి, సౌభ్రాతత్వం ఉండాలి. ప్రతి వ్యక్తికి గౌరవం ఉండాలి, ప్రతి వ్యక్తిని గౌరవించాలని ప్రతి దేశం రాసుకున్నాయి. ఒక భారతదేశమే కాదు, మీరు ఎనీ కంట్రీ, ఎనీ నేషన్, మీరు ఎక్కడికైనా వెళ్ళండి, రాజ్యాంగాన్ని తిరగేస్తే మొట్టమొదటిగా ప్రావేశిక అనే ఒక పదంలో మనకు కనబడే మొట్టమొదటి మూల పదాలు ఏంటో చెప్పిన, వ్యక్తిని వ్యక్తిగా గౌరవించాలి అని. ఉందా ఈరోజు? లేదు. జెండా ముందు నిలబడినప్పుడు కూడా కనీసం గౌరవాన్ని ఇవ్వాలన్న కూడా యాటిట్యూడ్ ఈరోజు మర్చిపోయామ్మా. ఏం అలవాటు చేసుకున్నారంటే, అందరూ ఏదో ఒక, నేను అనుకుంటున్నాను ఈ మాట అనొచ్చు అనకూడదు నాకు తెలియదు, కానీ ఏదో ఒక తెలియని ఒక తన్మయత్వంలోకి ఒక వెళుతున్నామే తప్ప అసలు హ్యుమానిటీ, మానవత్వం అనేది మర్చిపోయామన్న సంగతి ఎప్పుడో గాలి కుదిలేసాం మనం. ఏ దేశాన్ని మీరు తీసుకోండి, ఎక్కడికి పోండి, ప్రతి వ్యక్తిని గౌరవించాలని ఆయా దేశాలు, ప్రతి నేషన్ వారి కాన్స్టిట్యూషన్లో రాసుకున్నాయి. ప్రతి ఒక్క దేశం వారి యొక్క మౌలికమైన మాటల్లో రాసుకున్నారు. ఏమని రాసుకున్నారు? ప్రతి ఒక్కరిని గౌరవించాలి. ఇప్పుడు ఒక పరిశీలన స్టార్ట్ అయింది. ఏమనంటే, మనిషిని గౌరవించాలి అంటే, మనిషికి డిగ్నిటీ ఇవ్వాలి అంటే, ఏ స్కేల్ని బట్టి మనిషిని గౌరవించాలి అని మాట్లాడడం అవుతున్నాయి లేదు. మీరు సరిగ్గా వినకపోతే మరలా ఆగస్టు 15 వస్తుంది చెప్తా, బాగా వినాలి. మనిషిని గౌరవించాలని రాసుకున్నాం, బాగుంది, పెద్దలు రాశారు. అయితే పెద్దలు రాసిన తర్వాత దేనిని బట్టి మనిషిని గౌరవించాలనడానికి ఒక వాల్యూ ఉండాలి. ఇప్పుడు ఏదైనా ఒక విషయం మనం చెప్పాం అనుకోండి, ఇదిగండి ఇలా ఉంటే బాగుంటుంది అనడానికి డెమో ఒకటి ఉండాలి, ఒక మాదిరి ఉండాలి. వ్యక్తిని గౌరవించాలి, ప్రతి వ్యక్తిని, ఈ స్వేచ్ఛ, ఈ సెక్యులర్ కంట్రీలో ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలి. మత సమ్మేళనం, జాతుల సమ్మేళనం, నాగరికత సమ్మేళనంతో ఉన్న ఈ దేశంలో ప్రతి ఒక్కరిని మనం గౌరవించాలని రాసుకున్న రాజ్యాంగంలో దేనిని బట్టి గౌరవించాలని పెద్దలు పరిశీలన చేశారట. ఆ పరిశీలన వాళ్ళు చదివినవి ఏంటంటే, ఫిలాసఫర్స్ చెప్పిన ఫిలాసఫీని చదివారట. ఏ రాజ్యాంగమైనా మీరు తిరగండి, రాజ్యాంగం ఎలా రాశారు అని మీరు చర్చింగ్ చేయండి, పరిశోధన చేయండి. రాజ్యాంగ కర్తలు నాగరికతలు, ఫిలాసఫీ, రిలీజియన్స్ మూలాలు చదివారు, వాటిని బట్టే రాజ్యాంగం రాశారు. ఊరకే రాయలా ఏది కూర్చొని తల్లో తోచిందల్లా రాసేలేదు. ముందులు వక్తలు, పెద్దలు, రిలీజియన్ పీపుల్స్, ఎవరైతే పెద్ద పెద్ద మత పెద్దలుగా పిలవబడిన వారు ఉన్నారో ప్రతి విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నారట. ఒక వ్యక్తిని గౌరవించాలంటే ఫిలాసఫీ ఏం చెప్తుందో చూశారట. ఒక వ్యక్తిని గౌరవించాలంటే మతాలు ఏం చెప్తున్నాయో చూశారట. ఒక వ్యక్తిని గౌరవించాలి అంటే అనేక మంది వక్తలు ఏం చెప్పారో చూశారట. ఆ చర్చిలో, ఆ పరిశీలనలో మొత్తం వాళ్ళు తేల్చింది ఏంటంటే, ఇదిగో మనిషిని ఇలా గౌరవించాలి అని కొన్ని కొలతలు తీసుకొచ్చారట. విషయం ఏంటో చెప్పనా, ఇప్పటికీ సుప్రీంకోర్టు అయినా హైకోర్టు అయినా ఒక విషయం జరుగుతున్నప్పుడు ప్రధానంగా ఒక మనిషిని చూసే దృక్కోణం ఏంటో తెలుసా? ఒక మనిషి గౌరవానికి భంగం కలగడానికి వీల్లేదని కోర్టులు అబ్జర్వ్ చేస్తాయి. మీరు బాగా అబ్జర్వ్ చేయండి కావాలంటే. ఒక మనిషి గౌరవానికి భంగం కలగడానికి వీల్లేదని డిగ్నిటీ కొరకు ప్రతి ఒక్కరిని ఆలోచిస్తారు. దీన్ని బట్టి మనిషి గౌరవాన్ని ఎలా ఇవ్వాలి అని వారు చర్చించినప్పుడు మేజర్గా కొన్ని పాయింట్స్ తెర మీదకి వచ్చాయట. ఏమన్నా తెలుసా? హోదాను బట్టి మనిషిని మనిషిగా గౌరవించాలా అని ఇదొక పాయింట్ తీసుకున్నారు. రెండవది ఏంటంటే, ఆస్తిని బట్టి మనిషిని మనిషిగా గౌరవించాలా అని. మూడో పాయింట్ ఏంటంటే, పేరును బట్టి మనిషిని మనిషిగా గౌరవించాలా అని తీశారు. ఇక నాలుగవది ఏంటంటే, అతనుకున్న బంధువర్గాన్ని లేదా స్థితిగతులను బట్టి మనిషిని యొక్క మనిషి గౌరవాన్ని ఇవ్వాలంటే చర్చిలు అంత తేలింది ఏంటంటే, ఇవేవి మనిషిని గౌరవించడానికి చెప్పండి పనికి రావని తేలిందట. మనిషికి హోదాను బట్టి మనిషికి గౌరవం అది సరి అయిన పరిశీలన కాదని పెద్దలు తేల్చేశారట.
మనిషి ఆస్తిని బట్టి వారిని గౌరవించడం అది సరి అయిన విలువలు అనిపించుకోదనుకున్నారట. మనిషికున్న పేరు ప్రఖ్యాతుల్ని బంధువర్గాన్ని క్యాస్ట్ని రిలీజియన్ని బట్టి మనిషికి గౌరవం ఇవ్వడం అనేది అది సరి అయిన దృక్కోణం కాదని పెద్దలు నిర్ణయించుకున్నారట. మరి దేనిని బట్టి మనిషికి గౌరవం ఇవ్వాలి అంటే ఒకే ఒక్కటి, ఆ ఒక్కటి ఏంటో తెలుసా, అతడు మనిషి గనక మనిషిగా చెప్పండి గౌరవించాలంటే. పెద్ద సీరియస్గా స్టార్ట్ అయిన ఈ ఇష్యూ ఎలా ల్యాండింగ్ అవుతుందో చూడండి. ఒక మనిషిని ఎలా గౌరవించాలి అంటే అతడు మనిషి కనుక గౌరవించాలంతే. హ్యుమానిటీని బట్టే మనం గౌరవించాలి. అతని యొక్క డిగ్నిటీ ఎలా వస్తుందంటే హ్యుమానిటీని బట్టే, ఇక వేరేది ఏమీ లేదు. ఇక మనిషి మనిషి కనుక మనిషిని మనం మనిషిగా గౌరవించాలట. ఇందులో అడుక్కునేవడం లేదు, క్లాస్ అని లేదు, మాస్ అని లేదు, రేస్ అని లేదు, జెండర్ అని లేదు, రిలీజియన్ లేదు, క్యాస్ట్ అని లేదు, ఏమీ లేదు. మరి ఏమిని బట్టి మేము గౌరవించాలి, మనిషిని మనిషిగా గౌరవించాలంతే. ఇక ఈరోజు నేను అడుగుతున్నాను, ఉందా ఈరోజు రాజ్యాంగంలో మనం రాసుకున్న ఈ డిగ్నిటీని ఇతరుల పట్ల, నీ నైబర్ పట్ల ఈరోజు మనకుందా? ఉందా చెప్పండి. లేదు. మన డిగ్నిటీని మనం ఫాలో అవ్వకుండానే, మన గౌరవాన్ని మనం ఫాలో అవ్వకుండానే, ఎదుటి వ్యక్తులను మనం గౌరవించకుండా, మన సాటి సోదరులను సహోదరులను పెద్దలను పిల్లలను గౌరవించకుండా, కేవలం పాటలు వందనాలు మాత్రమే మనం నేర్చుకొని ఇంటికి వచ్చేసిన తర్వాత నీ వ్యక్తిగతమైన కల్ట్ ఐఫోన్ నీ లైఫ్లో నువ్వు బతికేస్తే నిన్నెవరు చేయమన్నారు జెండా వందనం అని అడుగుతుంది రాజ్యాంగం. ఎవరు చెప్పారు? నీకు ఈ డిగ్నిటీ ఉన్నప్పుడే నువ్వు సలాం కొట్టు. నీకు ఈ డిగ్నిటీ ఉన్నప్పుడే ఎదుటి వ్యక్తుల గౌరవాన్ని కూడా నువ్వు కాపాడాలన్న గౌరవం నీకున్నప్పుడే భారతదేశం మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులన్న పదానికి న్యాయం చేసినప్పుడే పాట పాడు. అప్పుడు చెప్పు ఆ ప్రతిజ్ఞ, ఇవేమీ లేకుండా కేవలం ఫ్యాషనిక్గా, ఇదొక తన్మయత్నంగా, ఏదొక తెలియని ఒక భావజాలంలోకి వెళ్తున్నామన్నట్టుగా మనం పాడుకున్నామే తప్ప రాజ్యాంగంలో పెద్దలు కోరుకున్న విలువలు ఎప్పుడో గాలికి వదిలేశామట. అది కట్టున్నారు ఏమని మాట్లాడుకొచ్చారు అంటే మనిషిని మనిషిగా గౌరవించాలి. రెండో మాట నేను అడుగుతున్నాను, నేను ఎందుకు ఇలా ఉన్నాను బాగా వినాలి. ఒక మనిషిగా నేను ఎందుకు ఇలా ఉన్నానంటే నేను అనుకున్నాను కనుక ఉండలేదు. అర్థమవుతుందా? నేను మనిషిగా ఇలా ఎందుకున్నానంటే నేను అనుకున్నాను కనుక ఉండలేదు. అంటే నేను మనిషిగా ఉండాలని, నాకంటూ ఒక స్వేచ్ఛ ఉండాలని, నాకంటూ ఒక గౌరవం ఉండాలని నన్ను సృష్టించిన సృష్టికర్త ఇవన్నీ నాకు పెట్టాడన్నమాట. మేధావులందరూ ఒప్పుకున్నది ఏంటంటే ఒకే ఒక్కటి, మనిషి దేవుని యొక్క సృష్టిలో భాగం అని. మనిషి ఎలా మనిషి అయ్యాడంటే తాన్ని బట్టో, తన మానవత్వాన్ని బట్టో, తనకున్న వికాస భావజాలాన్ని బట్టో మనిషి మనిషి అవ్వలేదు. మరి మనిషి మనిషి ఎలా అయ్యాడంటే మనిషిని చేసింది సాక్షాత్తు దేవుడని గ్రంథం కోసేస్తుంది. సాక్షాత్తు మనిషి ఎలా వచ్చాడంటే సృష్టికర్త చేతుల మీద నుంచే వచ్చాడు. ఎవరు అనుకుంటేనో, నన్ను నేను అనుకుంటేనో, నేను ఎలా ఉండాలని అనుకుంటేనో నేను రాలేదు. ఎందుకంటే నేను ఇలా ఉండాలని అనుకోవాలంటే ముందు నేనన్నది ఉంటేగా అనుకోవడానికి. చల్లతో అయిన బరువైన మాటలు ఇవి. నేను ఉండాలి అనుకోవాలంటే ఆల్రెడీ నాకు ఉనికి ఉన్నప్పుడు, ఆ ఉనికే నా ఉనికి అయినప్పుడు మరలా ఇంకొక ఉనికిని కూర్చొని అనుకోవడం ఏంటి అంటే మనకు అర్థం కావాల్సింది ఏంటంటే నాకు ఈ ఉనికి ఉండాలని నిత్యత్వం కలిగిన వారు ఎవరో నా గూర్చి అనుకున్నారన్నమాట. ఆయన పేరే గ్రంథం చెప్తుంది దేవుడు. ఆయన పేరే గ్రంథం వెలిగెత్తి మాట్లాడుతుంది యెహోవా అని. ఆయన పేరే బైబిల్ చెప్తుంది మీ దేవుడు మీ తండ్రి, ఆయన పరలోకమందున్నాడని చెబుతుంది. ఏం జరుగుతుందో ఒకసారి చూద్దాం. ఆదికాండం, త్వరగా ఆదికాండం 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం, ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మయను దేవుడైన యెహోవా తూర్పుని ఏదేనులో ఒక తోట వేసి
తా నిర్మించిన నరుని దానిలో ఉంచి ఉంచెను మరియు దేవుడైన యెహోవా సూపనకు రమ్యమైనది ఆహారానికి మంచిదైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యన జీవవృక్ష ఫలములను మంచి చెట్ల తెలివి నుంచి వృక్ష ఫలములను నేల నుండి మొలిపించును భాగవతం. ఒక వ్యవస్థని క్రియేట్ చేశాడు, ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేశాడు. అట్మాస్ఫియర్లో ఒక మనిషిని క్రియేట్ చేసినట్టు ఎవరు? క్రియేటర్, సృష్టికర్త. మనిషిని ఎట్లా సృష్టించాడు అంటే, ఇదిగో ఒక ఉద్యానవనాన్ని, ఒక పెద్ద వనాన్ని, అందులో ఒక పారే నదులను, ఒక మంచి స్వచ్ఛ శ్యామలమైన ఒక వాతావరణాన్ని సృష్టించి అందులో మనిషిని క్రియేట్ చేశాడట. ఎట్లా అంటే మట్టి నుండి చేశాడు. ఎవరిని? మనిషిని. ఇప్పుడు అడుగుతున్నాను, మనిషికి తన గౌరవం మట్టి నుండి వచ్చిందా? అది మట్టే గనక ఎప్పటికీ మట్టే. అందుబాటు మనిషికి తనకున్న విలువలు మట్టి నుండి వచ్చాయా? లేదు. మట్టి నుండి వచ్చింది మరలా మట్టికి పోద్ది, మన్ను అయినది మరలా ఎనిదిరిగి మన్ను అయిపోద్ది. మన్నుకి వాల్యూ లేదు, మట్టికి వాల్యూ లేదు, అసలు ఏమీ లేదు. అది మట్టే, మరి మట్టికి వాల్యూ ఎప్పుడు పెరిగింది? కారణం ఒకే ఒకటి అంటుంది, ఆ మట్టి మనిషి అయ్యాడు, ఆ మనిషికి ఒక వ్యక్తిత్వం వచ్చిందట. ఎలా వచ్చింది? బైబిల్ రికార్డ్ చెప్తున్నాయి 2:7, దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రముల్లో జీవవాయువు నోదగా నరుడు జీవాత్మయును. బాగా విందాం, మట్టి కంటూ చెప్పుకోవడానికి వాల్యూ ఏమీ లేదు. నేను మట్టిని కనుక మనిషిని అయినని చెప్పుకోవడానికి అసలు దానికి సౌండే లేదు, ఏమీ లేదు. మరి మట్టికి వాల్యూ ఎలా పెరిగిందంటే, మట్టి బొమ్మలోనికి దేవుడు తన జీవాన్ని ఊదడట, తన జీవాన్ని ఒక ఆత్మగా క్రియేట్ చేసేటట. అక్కడి నుండి మట్టి యొక్క రూపం రూపాంతరం చెందిందట. అప్పటి వరకు దాని పేరేంటి తెలుసా? మట్టే. కానీ మట్టిని చూసి పాటలు రాసుకున్నాం మనం, ఈ నేల మందురు, అది మందురు, ఇది మందురు అని. చివరికి తెలిసింది ఏంటంటే, అంతా మందురు అనుకుని లాస్ట్కి ఒంటరిగా చచ్చిపోతాం. కానీ బిగ్గెస్ట్ న్యూస్ ఏంటంటే, బైబిల్ చెప్తుంది మట్టి ఏంటి అంటే, ఆ మట్టికి వాల్యూ లేదంటే లేదు. మరి ఎలా వచ్చింది? జీవాత్మ అయ్యాడు, జీవించే ప్రాణయ్యాడు మొట్టమొదటి మనిషి. అక్కడ నుండి ప్రతి ఒక్కరూ జీవాత్మల ప్రాణాలు సంపాదించుకున్నామట. ఎలా వచ్చింది? దేవుడే ఆ జీవాన్ని నాలో పెట్టాడట. ఆ జీవాన్ని నీలో నాలో పెట్టాడట. అంటే దేవుడు లేకుండా మనిషి అనే దానికి విలువ లేదన్నమాట. ఈ మనిషి అన్నవాడు ఎలా వచ్చాడు అంటే, గ్రంథం చెబుతుంది, సృష్టికర్త రాయించిన ఒక పవిత్రమైన గ్రంథం చెబుతుంది, మనిషి అన్నవానికి గౌరవం అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం. గౌరవానికి ముందు మనిషికి ఒక మూలం ఏంటని బైబిల్ నడిపితే బైబిల్ చెబుతుంది, దేవుడు లేకుండా మనిషి ప్రస్తావన లేదట. దేవుని ప్రస్తావన ఉన్నప్పుడే మనిషి ప్రస్తావన ఉంది. మనిషి మనుషులవుతే, అదొక రాజ్యం అయితే, ఆ రాజ్యంలో గౌరవ ప్రతిష్టల కొరకు మనం రాసుకున్నాం. ఇది లైన్ అంతా. మనిషి చరిత్ర గురించి బైబిల్ మాట్లాడుతుంది. దేవుని గురించి ఎలా మనం తెలుసుకోవాలంటే, బైబిల్ మనకు చెబుతుంది దేవుడు నన్ను ఎలా చేశాడంటే, ఆయనకు ప్రతినిధిగా నన్ను చేశాడట. ఎలా చేశాడు? ఆయనకు ప్రతినిధిగా. నేను ధరించుకున్న మట్టికి ఏమీ లేదు, నేను అనుకున్న నా ఉనికికి ఏమీ లేదు, ఉన్నదల్లా నాకు ఒకే ఒక్క ఉనికి, దేవుడు, నా క్రియేటర్ దేవుడు. కానీ గమ్మత్తు ఏంటంటే, ఆ చేసిన మట్టి బొమ్మకి, ఊదిన జీవాత్మకి దేవుడు కొన్ని మోరల్ వాల్యూస్ ఇచ్చాడట. ఈరోజు ఏ డే అండి? ఈరోజు మనకి ఫ్రీడమ్ డే అన్నాం. ఆ బొమ్మకి ఏమి ఇచ్చాడు తెలుసా? నీ డిగ్నిటీ కొరకు నీకు ఒకటి ఇస్తున్నాను, దాని పేరు ఫ్రీడమ్ అన్నాడు. డిగ్నిటీ కొరకు నేను మాట్లాడాలి అంటే, నా వెనకే బైబిల్ ప్రస్తావిస్తున్న పదం ఏంటంటే, నీకు ఫ్రీడమ్ లేకపోతే డిగ్నిటీ గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదు. స్వేచ్ఛ లేనప్పుడు గౌరవం ఎక్కడుంది? గౌరవం అన్న దాని గురించి మాట్లాడుకోవాలంటే, స్వేచ్ఛ అన్నది నాకు దొరకలేనప్పుడు అసలు డిగ్నిటీ కొరకు ఏ డిక్షనరీ ఉంది?
దేవుడు మనిషిని ఎలా చేశాడంటే ఫ్రీడమ్ ఇచ్చాడట, గుణగణాలు ఇచ్చాడట, గౌరవాన్ని ఇచ్చాడట. ఇంకా మాట్లాడుకోవాలి అంటే నీకంటూ ఒక క్రియేటివిటీ ఐడియాలజీ ఇచ్చాడట, మంచిగా పనులు చేయన్నాడట. విషయం ఏంటో చెప్పనా, మనకి క్రియేటివిటీ ఇచ్చిన, డిగ్నిటీ ఇచ్చిన, ఒక్క మాటలో చెప్పాలి అంటే ఫ్రీడమ్ ఇచ్చిన, దాని వెనకే దేవుడు మనల్ని అడిగేది ఏంటి చెప్పిన, ఫ్రీడమ్ అన్న పదం పెట్టుకుని ఇష్టానుసారంగా తిరగడం కాదు ఫ్రీడమ్ అంటే. ఆదాం నీకు నాకు పొత్తు ఉంది అన్నాడు, నీకు నాకు కొన్ని లెక్కలు జమ చేసుకోవాలన్నాడు. మీరు అనుకోవచ్చు ఆయన ఎవరండి నన్ను అడగడానికి అండి, ఆయన నేను చేసినాడు మరి ఆయన అడగపోతే ఎవడు అడుగుతాడు. పౌలు గారు పోల్చిన పోలిక ప్రకారం కొండను చేసిన వాడికి కొండ మీద అధికారం ఉంది గనక అడుగుతాడు. నీకంటూ ఏమీ లేనప్పుడు నిన్ను ఒక ఆకారాన్ని ఇచ్చి, నీకు ఒక ఉనికినిచ్చి, నీకు ఒక పాత్రనిచ్చి, నీకు ఒక ఫ్రీడమ్ ఇచ్చి, నీకంటూ గౌరవాన్ని ఇచ్చి నిన్ను నిలబెట్టిన వాడు నిన్ను అడగడమే ఒక ఫ్రీడమ్. అసలు ఫ్రీడమ్ అంటే ఇష్టం వచ్చినట్టు తిరగడం కాదు. మీరు బాగా వినండి, ఆది కాండపు సందర్భాలు మనకు గుర్తుంటే ఆదాముకి ఫ్రీడమ్ ఇచ్చాడు. తోటలో ఎంత ఫ్రీడమ్ అంటే 99 మొక్కలు మీరు తినండి, ఉదాహరణకు చెప్తున్నాను, 99 మొక్కలు మీరు తినండి ఒకటి తినకండి, దీన్ని ఫ్రీడమ్ అంటారా ఏమంటారు? 99 తినకండిరా ఒకటి మాత్రం తినండి అంటే దీన్ని ఏమంటారు? బానిసత్వం అంటారు. దేవుడు మనిషికి ఫ్రీడమ్ ఇచ్చాడు, స్వతంత్రం ఇచ్చాడు. ఆ స్వతంత్రంలో దేవుడు స్వేచ్ఛగా అడుగుతున్నది ఏంటో చెప్పిన, ఆదాముని ఫ్రీడమ్, ఆదాము ఫ్రీడమ్ని ఏం చేశాడంటే నిర్వీర్యం చేశాడు. ఏం చేశాడు? నీరు గాచాడట. ఎప్పుడైతే నీరు గాచాడో మీకు ఆ సందర్భం గుర్తుండాలి. నేను పదాలు అడుగుతాను చూడండి. ఆదాముని దేవుడు అడుగుతున్నాడట, ఏమని, నువ్వెక్కడున్నావు అని. అంటే ఫ్రీడమ్లో మనకు అడిగేది ఏంటో తెలుసా, దేవుడు ఎక్కడున్నావు అడుగుతాడట. సృష్టించిన వాడు మరొక మాట అడిగాడు, నువ్వెక్కడున్నావు అన్నప్పుడు ఆదాం చెబుతున్నాడు జవాబు ఏమని, నీ ఎదుటికి రాకుండా నేను దాక్కున్నాను అట్లా. నెక్స్ట్ క్వశ్చన్ అడిగాడు, ఎందుకున్నావు అక్కడ అన్నాడు. నువ్వు వద్దన్న పని నేను చేశాను అందుకున్నాను అక్కడ అన్నాడు. మరలా దేవుడు క్వశ్చన్ అడిగాడు, ఎందుకు చేసావు అని. నో ఆన్సర్, ఎందుకు చేశాను కూడా నాకే తెలియదు, మా తప్పుదమే అన్నట్టు మాట్లాడాడు. ఇది నా భార్య లేదా నా వ్యక్తిగతమైన తప్పుదమే, నీ సృష్టిలో మేము తీసుకున్న తప్పుడు నిర్ణయమే. చెప్తున్నాను ప్రభువా, నువ్వు అడిగిన ప్రతి ప్రశ్నకి నేను సమాధానం చెప్పలేను. నేను అంటున్నా నువ్వు ఇచ్చిన స్వేచ్ఛ జీవితాన్ని నేను నాశనం చేసుకున్నాను. అక్కడి నుంచి స్టార్ట్ అయింది మానవ చరిత్ర, పితరుల దగ్గర నుంచి మానవ చరిత్ర మనకు స్టార్ట్ అయినప్పుడు మొట్టమొదటి మనిషిని ఈరోజు మనిషి వరకు మనల్ని ఎలా చేశాడంటే చాయిస్ ఇచ్చాడంట మనకి, ఫ్రీడమ్ ఇచ్చాడంట మనకి, రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడంట మనకి, అకౌంటబిలిటీ ఇచ్చాడంట మనకి. ప్రతి దానిలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఫ్రీడమ్ వెనక రెస్పాన్సిబిలిటీ మనం మర్చిపోకూడదట. ఎవరో మేధావ్ అన్నట్టు డిగ్నిటీలో ఏవి మేజర్గా మనకు కనబడతాయి అంటే ఫ్రీడమ్ లేకుండా డిగ్నిటీ గురించి మనం మాట్లాడుకోలేము. మరొక మాట అన్నాడు, చాయిస్ లేకుండా డిగ్నిటీ గురించి మనం మాట్లాడుకోలేమన్నాడు. మరొక మాట అన్నాడు, రెస్పాన్సిబిలిటీ లేకుండా డిగ్నిటీ గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేదన్నాడు. మరొక మాట అన్నాడు, అకౌంటబిలిటీ లేకుండా అసలు డిగ్నిటీ అనే గౌరవాన్ని గురించి మనం మాట్లాడుకోవడానికి ఏమీ లేదన్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఫ్రీడమ్ వెనక ఏమున్నాయంటే లెక్కాపత్రం బాధ్యత లేకుండా ఇష్టానుసారంగా జంతువు తిరిగిన సృష్టిలో తిరిగితే నువ్వు గౌరవం కలిగిన మనిషివని చెప్పండి, రికార్డ్స్ ఒప్పుకోవట్లేదు. లెక్కాపత్రం లేకుండా నీకు స్వేచ్ఛ అనే పేరు ఒకటి తగిలించుకొని, స్వతంత్రం అని ఒక పేరు తగిలించుకొని, జంతువు ఎక్కడ పడితే అక్కడ తిని, ఎక్కడ పడితే అక్కడ పోసి, ఎక్కడ పడితే అక్కడ తిరిగి, ఎక్కడ పడితే అక్కడ మేసి, ఎలా పడుతుంది అది, ఎక్కడికి ఎగరాలనుకుంటే అక్కడికి ఎగిరితే, దానికి నీకు తేడా లేదు. నీ గౌరవం ఏంటో తెలుసా, నువ్వేం తినాలో నీ క్రియేటివిటీ నీకు తెలియాలి. నీ గౌరవం ఏంటో తెలుసా, నువ్వేం మాట్లాడాలో నీకు తెలియాలి. నీ గౌరవం ఏంటో తెలుసా, నువ్వు రెస్పాన్సిబిలిటీగా బతకాలి. నీ గౌరవం ఏంటో తెలుసా, నువ్వు లెక్క అప్పజెప్పాల్సిన వ్యక్తిగా నువ్వు బతకాలి. దట్ ఈజ్ యువర్ డిగ్నిటీ, అదే నీ గౌరవం. దేవుడిచ్చిన గౌరవం ఏంటంటే నాకు నేనుగా ఆలోచించుకోవడం కాదు, నేను దేవునికి ప్రతినిధిగా ఉన్నాను లెక్క చెప్పాలని ఆలోచించుకోవాలట.
బైబిల్ అలా మనం ముందుకెళ్తే 9:6 ఒక మాటను చూద్దాం. 9 ఆది కాండం 9:6 నరుని రక్తము చిందించు వాని రక్తము నరుని వలనే చిందింపబడును. ఏలా అనగా దేవుడు తన స్వరూపం మందు నరుణ్ణి చేశాను. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. అక్కడ మాటల సందర్భంలో ఒక మాట ఉంటుంది మనకి, నరుని రక్తము నరుడు చిందించకూడదు. ఎందుకు అని అడిగితే టెక్స్ట్ చెప్తుంది, నీ ఎదుట ఉన్నవాడు సాక్షాత్తు దేవునికి ప్రతినిధి, దేవుని గుణగణాలతో ఉన్న వ్యక్తి గనక, గాడ్స్ ఇమేజ్గా ఉన్నాడు గనక నువ్వు దేవుని ఇమేజ్ని చెరపడానికి వీల్లేదన్నాడట. నరహత్య ఎందుకు పాపం అంటే, నువ్వెలా అయితే దేవుని చేత క్రియేట్ చేయబడ్డావో దేవుని చేత నీ నైబర్ నీ పొరుగోడు కూడా క్రియేట్ చేయబడ్డాడు. దేవుని చేత చేయబడిన ఆ సృష్టిని నువ్వు వెళ్ళి అంతం చేయడానికి నీకు హక్కులు లేవు. మన సొసైటీలో మనం నేర్చుకోవాల్సింది ఆది నుంచి దేవుడు చూడండి, దేవుడు మనిషికి మారల్ వాల్యూస్, మౌలికమైన విషయాలు, మౌలికమైన పునాదులు లాంటి సత్యాలు రాయిస్తూనే వచ్చాడు. ఆయన చంపకో, రక్తం కార్చడానికి వీల్లేదు, మనిషి మీదకి మనిషి తిరగబడ్డానికి వీల్లేదు. మనిషిని మనిషిగా గౌరవించాలి, మనిషిని మనిషిగా ప్రేమించాలి. ఎంతగా అంటే నీ పొరుగోడికి శాపాలు దోషలు కూడా పెట్టడానికి వీల్లేదన్నాడు యాకోబు. ఎవరు క్రొత్త నిబంధన యాకోబు ఏమన్నాడు ఒకసారి చూద్దాం, చూడండి ఒకసారి యాకోబు పత్రిక 3 త్వర త్వరగా యాకోబు పత్రిక 3:9 యాకోబు పత్రిక 3:9 తండ్రి అయిన ప్రభువుని స్తుతింపుము, దీనితోనే దేవుని పోలుగా పుట్టిన మనుషులను శపింతు. అక్కడ ఒక పదం రాశాడు చూడండి, ఇదే నోటితో దేవుణ్ణి పూజిస్తామట, ఇదే నోటితో దేవుని స్తుతిస్తామట, ఇదే నోటుతో దేవుని పోలుగా పుట్టిన వాడిని చెప్పండి శపిస్తామట. ఇది తగదు, ఇది వేషధారణ అన్నాడు ఎవరు, యాకోబు. ఇది కుదరదు అన్నాడు, ఎందుకంటే సాటి మనిషిని మనిషిగా గౌరవించలే నీవు. కాస్తంత ఆధ్యాత్మిక తీవ్రతలో గెలితే ఇతని ఆది నుండి ఇప్పటి వరకు మనుషులందరినీ దేవుడు తనకు నచ్చిన సుగుణాలలో స్వరూప సత్యాలలో తనకు ప్రతినిధులుగా చేసుకున్నాడన్న విషయం మర్చిపోయి ఎదుటి వ్యక్తిని దూషించడానికి నీకు రైట్స్ ఎక్కడ వేణు అడుగుతున్నాడు ఆయన. మనకు బాగా అలవాటు అయిపోయింది అడిగి చెప్పినా ఎదుటోడి మీద ఎగురుతాం, అరుస్తాం. ఇంకా మాట్లాడుకోవాలంటే మన యొక్క గర్వాన్ని మాట తీరుని నిరూపించుకోవడానికి ఎంత వయసు అని కూడా మనం చూడకుండా ఏమీ ఆలోచించకుండా వెంటనే మనం చేసేది అని చెప్పినా డౌన్ చేసి మాట్లాడేస్తాం. మనం నేర్చుకోవాల్సింది బాగా అర్థం చేసుకోవాల్సింది గుర్తుపెట్టుకోండి. యాకోబు అంటున్నాడు, నువ్వు ఎదుటోళ్ళు అనడానికి వీల్లేదు. నువ్వు ఎదుటి వ్యక్తికి నిందించడానికి కాదు కదా, నువ్వు శాపం పెట్టడానికి నువ్వు ఎవరువే అని అడుగుతున్నాడు. కానీ మనం ఏమంటామండి, భారతదేశ మైథాలజీలో మెటికలు ఇరిసేస్తాం ఎవరిని చూసి, నీ ఎనిమేషన్ చూసి. అలాగైపోవాలి, ఇలాగైపోవాలి, అలాగ ఇలాగ ఇరిసేసి ఇంకా నీకు అవకాశం లేదు కానీ మొహమ్మే కూడా గుద్దేస్తావు. ఇంకా విషయం ఏంటి, ఇడిలాగా ఇలాగైపోవాలి, ఆమె అలాగైపోవాలి, ఇలాగైపోవాలి. నా బైబిల్ అంటుంది, ఎవరు నువ్వు ఎదుటి వాళ్ళు అలా అయిపోవాలని కోరుకోవడానికి, ఎదుటివారు నాశనానికి కోరుకోవడానికి, శాపాలు పెట్టడానికి నువ్వెవరివి? నువ్వు మనిషి అయితే నీ ఎదుటిన్నవాడు కూడా మనిషియే, నువ్వు దేవుని కుమారుడు అయితే నీ ఎదుటిన్నవాడు కూడా దేవుని కుమారుడే. ఇంకా బైబిల్ చెప్తుంది, నీ గూర్చి బైబిల్ ఏం చెప్పిందో నీ ఎదుటిని గూర్చి కూడా బైబిల్ అదే చెప్పింది. ఎంత స్పష్టంగా బైబిల్ మాట్లాడుతుందంటే, బైబిల్ మనం చదువుతున్నప్పుడు ప్రధానమైన ఆజ్ఞలు మనకు కనబడతాయి. ఆ ప్రధానమైన ఆజ్ఞలు చెప్పండి, 10 10 మనం నేర్చుకోవాల్సింది ప్రధానముగా ఒక లైన్ ఒకటి మనకు మిగిలిపోద్ది. ఆ లైన్ ఏంటో తెలుసా, లవ్ యువర్ నైబర్ అని మిగులుతుంది. నీ పొరుగోడిని ప్రేమించు. నీ పొరుగోడినే కాదు బైబిల్ ఇంకేం చెప్తుందో చెప్పనా, లవ్ యువర్ ఎనిమీ అంతే. ఏ నా పొరుగోడిని ప్రేమించడమే కదట, ఇంక నేను ఎవరిని ప్రేమించాలట, నా సావును గోరులను కూడా నేను ప్రేమించాలట, నా విరోధులను కూడా నేను ప్రేమించాలట, నా శత్రువుని నేను ప్రేమించాలట.
అది మనం మర్చిపోయాం గనకే. బైబిల్ ఆదికాల నుంచి మాట్లాడుతూ మాట్లాడుతూ వచ్చి బైబిల్ అంటుంది, 10 ఆజ్ఞల్లో మౌలికమైన విషయాలు ఏం మాట్లాడాడు దేవుడు అంటే, ఫస్ట్గా మనకి ఇడ్డోరంగా కనిపించే పదం ఏంటి చెప్పనా? అబద్ధము ఆడు. ఏంటి దేవుడు మాట్లాడిన గంభీరమైన మాటల్లో 10 ఆజ్ఞల్లో, ఈ 10 ఆజ్ఞలు ప్రపంచమంతా తెలిసిన ఈ 10 ఆజ్ఞల్లో దేవుడు మాట్లాడిన ప్రధానమైనవి ఏంటంటే, అబద్ధమాడకు, నెక్స్ట్ దొంగతనం చేయకు, నెక్స్ట్ ఎదుటివాడు ఆశించకు, నరహత్య చేయకు, వ్యభిచారం చేయకు, నెక్స్ట్ ఎదుటివాడిది మనసులో కూడా ఏది ఆశించకు. దీన్ని ఏమంటారు తెలుసా? మినిమం వాల్యూస్ అంటారు వీటిని. నేను అంటున్నాను, మోసే కాలానికి ఎంత నాగరికత వచ్చింది, పిరమిడ్లు కట్టుకునేంత నాగరికత ప్రపంచానికి వచ్చింది, కొత్త టెక్నాలజీకి పునాదులు వేసేంత నాగరికత వచ్చింది. ఇంకా మాట్లాడుకోవాలి అంటే కల్చర్ అలవాటు అయింది, హిస్టరీని రికార్డ్ చేయడం అలవాటు అయింది, భాషలు అలవాటు అయ్యే ప్రతి దానిలో నైపుణ్యత అలవాటు అయినాయి, సకల విద్యలు నేర్చుకోవడం అలవాటు చేసుకున్నాను. కానీ మర్చిపోయింది ఏంటి తెలుసా? అబద్ధం ఆడడం నేరం అన్నది మర్చిపోయారట. మర్చిపోయింది ఏంటి తెలుసా? ఎదుటివాడిది దొంగిలించడం పెద్ద నేరం అన్న సంగతి మర్చిపోయారట. ఎందుకు మర్చిపోయారంటే, నా మూలం, నా ఫ్రీడమ్, నా స్వేచ్ఛ దేవునితో ముడిపడి ఉందన్న సున్నితమైన విషయాన్ని ఎప్పుడు వదిలేశారో మొత్తం గండి కొట్టుకుపోయిందంటే అవస్థ అంతా. అందుకు దేవుడు మరలా కలగజేసిన తన ప్రవక్త నిలబెట్టినాడు, అబద్ధము ఆడొద్దు అన్నాడు. సొసైటీలో ఎలా బ్రతకాలి ప్రభు అంటే, ముందు మాట తీరు జాగ్రత్త, నెక్స్ట్ నీ ఆలోచన జాగ్రత్త, నెక్స్ట్ నువ్వు పొరుగు వారిని ఏ దృష్టితో చూస్తున్నావో జాగ్రత్త. ఎందుకు ప్రభు అంటే, నువ్వు ఇలా బతికితే అబద్ధం విషయంలో, దొంగిలిసిన విషయంలో ఎప్పుడైతే నువ్వు జాగ్రత్తగా బ్రతుకుతావో, నీకు ఏం పెరుగుద్దో తెలుసా? నీ డిగ్నిటీ పెరుగుద్ది అన్నాడు. నీ గౌరవం ఎక్కడి నుంచి? ఆకాశం నుంచి వచ్చి మీదడదు. నీ గౌరవాన్ని నువ్వే సంపాదించుకోవాలి, నీ గౌరవాన్ని నువ్వే కాపాడుకోవాలి. ఎలా నేను గౌరవంగా ఉండాలంటే బైబిల్ చెప్తుంది, ఈ సుమారుగా ఈ 10 ఆజ్ఞల్లో 2 ఆజ్ఞలు మనం పక్కన పెట్టినా, మిగిలిన 8 ఆజ్ఞలు పొరుగోడు గూర్చి నీ గూర్చి చెప్పినవే. దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి మాత్రమే ప్రేమించాలన్న ఆజ్ఞలు మనం పక్కన పెట్టే శ్రాంతిని కాస్తంత పక్కన పెడితే, మిగిలిన 8 ఆజ్ఞలు ఏం చెప్తున్నాయంటే, నా పొరుగోడుకి నాకున్న బాండింగ్ని కోసమే చెప్తున్నాయట. కానీ విషయం ఏంటి చెప్పిన, ఆజ్ఞలు బట్టి పలకలు తయారు చేసుకుని గోడ కట్టుకున్నాను తప్ప చెప్పండి, గుండెల్లో పెట్టుకున్నా చెప్పండి, భక్తులు లేరట. నేను అడుగుతున్నాను, రాజ్యాంగం ప్రకారం ఆలోచించిన, ఆధ్యాత్మికంగా దేవుని రాజ్యాంగం ప్రకారం ఆలోచించిన మనిషి ఎలా ఉన్నాడంటే, డిస్ట్రాయిడ్ అయిపోయిన సొసైటీలో మనిషి బతుకుతున్నాడంతే. నాశనమైన వ్యవస్థలో మనిషి బతుకుతున్నాడు కనుక తను ఏం చేస్తున్నాడో కూడా తనకి తెలియకుండా బతుకుతున్నాడట. మీరు కాస్తంత బైబిల్ అలా చదువుతుంటే, ఆదికాండం తర్వాత, చరిత్ర గ్రంథాల తర్వాత ప్రవక్తల గ్రంథాలు మనకు కనబడతాయి. ఏ గ్రంథాలు? ప్రవక్తల గ్రంథాలు. దేవునికి మధ్యవర్తులకు వచ్చిన ప్రవక్తల గ్రంథాలు మనకు కనబడినప్పుడు మీరు చదవండి. ప్రవక్తల గ్రంథాలు మనం చదువుతున్నప్పుడు మలాకీ వరకు పదే పదే ప్రతి ప్రాఫిట్ ఎత్తిన విషయం ఏంటో తెలుసా? ఒకే ఒకటి, మీరు పేదలను అవమానంగా చూస్తున్నారన్నాడు. రిపీటెడ్గా ప్రతి గ్రంథంలో కనబడే పురాతనమైన పాత నిబంధనలో మనకు కనబడే పదాలు ఏంటంటే, పేదలను దూషిస్తున్నారు, పేదలను కష్టపెడుతున్నారు, విధవరాండ్లను విడనాడి ఇంకా అఘోరంగా మీరు మార్చేస్తున్నారు, ఇంకా దూషిస్తున్నారు, లంచాలు తీసుకుంటున్నారు, దొంగ వ్యాపారాలు చేస్తున్నారు, వడ్డీలకు దిపుతున్నారు, మీరు న్యాయముగా సంపాదించడానికి బదులు అన్యాయంగా ఎగబడుతున్నారు, మీరు సుఖపడుతూ ఎదుటి వారిని దిగజార్చేస్తున్నారు. ఇవే ప్రవక్తలు ఏం మాట్లాడారు రోజు పబ్లిక్ అంటే, పదే పదే రిపీటెడ్గా సొసైటీలో నువ్వు ఎలా ఉండకూడదు చెప్పారు. నువ్వు దేవుని బిడ్డగా, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా, ఒక మాటలో చెప్పాలంటే గాడ్స్కి ఇమేజ్గా, దేవునికి ప్రతినిధిగా మనం ఉండాలి అంటే, ఇదిగో నీ పొరుగోళ్ళు నువ్వు ఎలా చూస్తున్నావు, క్యాస్ట్ని బట్టి చూస్తున్నావా, ఆస్తిని బట్టి చూస్తున్నావా, లేకపోతే వంశాన్ని బట్టి చూస్తున్నావా, కలర్ని బట్టి చూస్తున్నావా, నల్లోడు తెల్లోడు అని, ఏజెన్సీ వాడు సిటీ వాడు అని చూస్తున్నావా, నీ సొసైటీలో ఉన్న నీ పొరుగోళ్ళు నువ్వు ఎలా చూస్తున్నావు.
పేదలను ఒకలా చూసి, ఉన్నవారిని ఒకలా చూసి, ఆడవారిని ఒకలా చూసి, మగవారిని ఒకలా చూసి ఎలా చూస్తున్నావు? నీ దృష్టికోణం ఎలా ఉంటే బైబిల్ చెప్తుంది, నువ్వు మానవత్వాన్ని కోల్పోయి బతుకుతున్నావు, నువ్వు మనిషివా మృగానివా అని కూడా చెప్పలేనత్త. తీవ్ర స్థాయిలోనికి దిగిపోయి బతుకుతున్నావు అందు బైబిల్. బైబిల్ ఇంకా అడిగితే బైబిల్ రెండు పాయింట్లు నొక్కు మనకు చెప్తుంది. ఏమని తెలుసా? మన వ్యక్తిగతమైన గౌరవాన్ని మనం కాపాడుకుంటూనే ఎదుటి వ్యక్తులను కూడా మనం గౌరవించాలట. ఏం చేయాలట? మన వ్యక్తిగతమైన గౌరవం ఏంటో మనకు తెలిసినప్పుడు ఎదుటి వ్యక్తిని ఎలా గౌరవించాలో మనకు తెలుస్తుంది. నేను అడుగుతున్నాను, నువ్వు ప్రతి ఒక్కరిని బాధించేవాడివైతే, నువ్వు ప్రతి ఒక్కరిని ఏదో ఒక తోలనాడి మాట్లాడేవాడివైతే నీ వ్యక్తిగతమైన గౌరవం నీకు వస్తుందనుకోడు నీ యొక్క అమాయకత్వం. నీకు అర్థమైందో లేదు. ఎదుటి వ్యక్తుల్ని గౌరవించలేనప్పుడు నేను గౌరవమైన వ్యక్తిగా నన్ను గూర్చి నేను ఎలా చెప్పుకోగలను? చెప్పుకోగలవా? చెప్పుకోవడానికి ఏమీ లేదంటున్న బైబిల్. నువ్వు పర్సనల్గా నీ డిగ్నిటీ ఎలా ఉందో చూసుకో, అలాగే నీ పొరుగువాడి విషయంలో నీ గౌరవం ఎలా ఉందో చూసుకో. ఒక్క మాటలు చెప్పాలంటే నిన్ను నువ్వు చూసుకోవడం నువ్వు మానేస్తావు. మరి ఎలా చూసుకుంటున్నానంటే బైబిల్ రోతగా వింతగా ఆశ్చర్యంగా రికార్డ్ చేసిన పదం ఏంటంటే నీ హృదయంలో ఉన్న భోగేచ్ఛల నుండే సొసైటీని నువ్వు చూస్తున్నావు అంతే. హృదయంలో ఏమున్నాయట? భోగేచ్ఛలు, కల్ట్ అయిపోయిన హృదయంలో కల్ట్ ఐడియాస్ అన్నీ మనకున్నాయట. ఏమున్నాయంటే నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క విషయాన్ని, నీ లోపల దురాశ ఉంది, స్వార్థం ఉంది, మచ్చరం ఉంది, కామం ఉంది, వికారమైన స్వభావం ఉంది, ఎదుటోడిని తక్కువ చేయాలన్న ఆలోచనలు ఉన్నాయి, ఇన్ని నీకున్నప్పుడు నువ్వు ఎదుటి వారిని ఎలా చూస్తున్నావంటే ఆ దురాలోచన నుండే నువ్వు చూస్తున్నావు. నువ్వు ఎదుటోని ఎలా చూస్తున్నావంటే నీ స్వార్థంలో నుండే చూస్తున్నావు. నువ్వు ఎదుటోని ఎలా చూస్తున్నావంటే నీ కామ వికారమైన ఆలోచన నుండే చూస్తున్నావు. ఇలా నువ్వు చూస్తే నీ గౌరవం ఎలా పెరుగుతుంది అన్నది. మనిషి ఎలా పతనమైపోయాడంటే బైబిల్ మరలా మరలా చెప్తుంది, తన ఉండాల్సిన విధి విధానాలు మర్చిపోయాడట. అందుకే నా స్వార్థం కొరకు నేను బతకూడదని బైబిల్ చెప్తుంది. మరి ఎలా బతకాలంటే రాజ్యాంగం చెప్పకముందే బైబిల్ చెప్తుంది, అందరు మంచిని కోరుతూ బతికని చెప్తుందట. పేదవారిని పేదవారని చూడకు, ఉన్నవారిని ఉన్నవాడని చూడకు, మనిషిని మనిషిలా చూడు. నువ్వు మనిషివైతే ఎదుటి వ్యక్తిని మనిషిగా గౌరవించు. వడ్డీ వ్యాపారాలు, లంచాలు, చెత్త చెదారమన్నీ స్వార్థం కొరకు లోపల బోగేచ్చలన్నీ పెట్టుకుని ఎలా కూడబెట్టుకోవాలని ఆలోచించి ఎదుటి వారిని తొక్కేయాలని చూడకు, ఇది నీ గౌరవానికి మంచిది కాదన్నట్టు. బైబిల్ ఇంకా మాట్లాడుతూ చాలా గంభీరమైన పదాలు ఉపయోగించే ముందు ఒక మాట నేనంట, కొన్ని ఇమేజ్లు మనం చూద్దాం. సొసైటీలో ఎలాంటివన్నీ మనకు వచ్చేసే ఒక ఇమేజ్ చూద్దాం. చూసే కొలిది మనకు అర్థమవుతుంది. ఏమన్నా తెలుసు, ఈరోజు సొసైటీలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ ప్రపంచ దేశాల్లో మనకు కనబడుతున్న కొన్ని మనకు కనబడుతున్నాయి చూడండి. వృద్ధాశ్రమం ఇప్పటికీ మనకు కనబడుతున్నది సొసైటీలు ఏంటి తెలుసా? కన్నవారు ఎవరైతే ఉన్నారో కన్నవారిని మనం ఎక్కడ జాయిన్ చేస్తున్నామట? వృద్ధాశ్రమంలో. నెక్స్ట్ ఇంకోటి చూద్దాం, నెక్స్ట్ ఇంకొక ఏమొచ్చి చూద్దాం. చైల్డ్, పిల్లలను బానిసలుగా చూసే వ్యవస్థలు కూడా ఉన్నాయండి. పిల్లల చేత పనులు చేయించుకోవడం, పిల్లల చేత చాకరీ చేయించుకోవడం. ఇంకో మాటలో మాట్లాడుకోవాలి అంటే చైల్డ్ లేబర్ అన్నారు. పిల్లలే దాసులుగా పెద్దింట్లో బతుకుతున్న వ్యవస్థ ఇంకా మన భారతదేశంలో ఉంది. వాళ్ళ పిల్లలు బడికి పోతారు, ఈ పిల్లలు మాత్రం ఇంట్లో పాచిపోయిన పాత్రలో తోముతారు. వాళ్ళ పిల్లలు చక్కగా బట్టలేసి తిరుగుతారు, ఈ పిల్లలు మాత్రం అదే ఇంట్లో పాచిపోయిన అన్నాన్ని పరమాణంలో తింటారు. అదే ఇంట్లో వారు డిగ్నిఫైడ్గా తిరుగుతారు, అదే ఇంట్లో ఈ చైల్డ్ లేబర్స్ చిరిగిపోయిన బట్టలు వేసుకుని వాళ్ళు ఏం తెమ్మంటే ఏం చేయమంటే ఆ పాచిపోయిన వాతావరణం మధ్య బతుకుతారు. నేను అడుగుతున్నాను, ఇలాంటి సొసైటీ మనకు కనబడుతున్నప్పుడు భారతదేశానికి 75 ఏళ్ల జీవితంలో మనకు ఫ్రీడమ్ వచ్చిందా? మన సాటి సహోదరులను, భారతీయులను, అదీ పిల్లలను ఇంకా మన ఇంట్లో బానిసలుగా మనం పనులు చేయించుకుంటున్నామంటే
పెద్దింటి వారు గొప్పింటి వారు బాగా చదువుకున్నాము పెద్ద కులస్తులం అని చెప్పుకుని ఇలాంటి చిన్న చిన్న పిల్లలను కూడా మనం ఇంకా మన ఇంట్లో తోమేస్తున్నామంటే చైల్డ్ లేబర్ అని పేరు పెట్టి వాళ్ళని పిలుచుకుని డబ్బులకు మన ఇంట్లో ముక్కేలా పాముతూ వారిని బతికిస్తున్నామంటే నిన్నేమనాలి? నేను భారతీయుడని రాజ్యాంగం కూడా ఒప్పుకోదు, నిన్ను భారతీయుడని బైబిల్ కూడా ఒప్పుకోదు, నిన్ను భారతీయుడని రాజ్యాంగం కూడా ఒప్పుకోదు. ఎవరు ఒప్పుకోరు నిన్ను? నీ తోటి భారతీయుడను, నీ తోటి భారతీయ పిల్లలను నువ్వు పిల్లలుగా గౌరవించలేనప్పుడు నిన్నెవరు భారతీయ జెండాకు సెల్యూట్ చేయమని చెప్పి అర్హత రైట్స్ నీకు ఎక్కడ ఇచ్చారు? నీ పిల్లల్ని ఎంత బాగా చూస్తున్నావో నీ సాటి సహోదరులైన పిల్లలను కూడా అంత బాగా చూడు. నీకు బట్టలు నాలుగు ఉన్నాయా? బైబిల్ చెప్తున్న మాటే రాజ్యాంగాన్ని కలిపి నేను చెప్తున్నాను. బైబిల్ చెప్తున్న మాటే నేను కాస్త ముందుకెళ్ళట్టున్నా. నీకు నాలుగు జతలు ఉన్నాయా? ఒక జత లేనోడికి ఇచ్చే అంతే. దట్ ఈస్ రాజ్యాంగం. నీకున్న గుప్పిడి మెతుకులు ఉన్నాయా? నువ్వు నాలుగు మెతుకులు ఎక్కువ తినగడుతున్నావా? రెండు మెతుకులు లేనోడికి పెట్టే అంతే. దట్ ఈజ్ సెక్యులర్ కంట్రీ. సమానత్వం అంతా కలిసి అందరము ఏకత్వంగా గౌరవించుకొని కష్టపడి నా పొరుగు వారి కొరకు నేను ఆలోచించాలట. ఎక్కడుంది చెప్పండి? నెక్స్ట్ ఇండస్ట్రీ ఒకటి ఉంది, ఫోర్న్ ఇండస్ట్రీ. ఆడపిల్లలు కేవలం మా కోరికలు తీర్చడానికని ఒక నీలి చిత్రాల వ్యవస్థ పనిచేస్తుందట. ఈ మధ్యకాలంలో దొరికాడు ఒక ఆయన, ఆయన పేరేం పేరు? శిల్పశెట్టాల. ఆయన పేరు తెలుసా? ఆయన చేసే వ్యాపారం ఏంటో తెలుసా? ఆఫరింగ్స్ ఆఫర్ ఇప్పిస్తామని చెప్పి పిలిపించి కొన్ని చిత్రాలు డిజైన్ చేసి అవి కెమెరాలో రికార్డ్ చేసి డార్క్ నెట్ అని ఒక నెట్ ఉంటుంది ఇంటర్నెట్లో, ఆ డార్క్ నెట్లో రాంగ్ వెబ్సైట్స్ అన్నీ ఓపెన్ చేసి మిలియన్ మిలియన్స్ కోట్ల కోట్ల దగ్గర నుంచి అమెరికన్ డాలర్స్ వరకు ప్రతి ఒక్కరికి అమ్ముతారట. ఏ ఎవరిని అమ్మేది? ఎవరిని అమ్మేదంటే ఇటు ఒక సాటి మనిషిని ఒక సంభోగపు దృష్టితో చూసి దాన్ని ఒక వ్యవస్థగా వ్యాపారంగా మార్చి దాన్ని ఒక పోర్న్ ఇండస్ట్రీ అని పేరు పెట్టి వాళ్ళని అమ్మేసి కోట్ల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నామంటే దీన్ని ఎవరన్నారు స్వతంత్రం అని నేను మాట్లాడుతున్నాను. ఇంకా పిల్లలు మన దేశంగా బానిసలకు ఉండి ఇంకా మన ఆడపిల్లలు ఇంకా నీకు నాకు సంభోగం జరిగించడానికి పుట్టారన్నట్టుగా నువ్వు చూసి వాళ్ళని బిజినెస్ కోడి పిల్లలు అమ్మున్నట్టుగా అమ్ముతుంటే ఎవరన్నారు భారతదేశానికి స్వతంత్రం వచ్చిందా? లేదు. మనం నేర్చుకోవాల్సిన గంభీరమైన పదం ఏంటంటే చైల్డ్ లేబర్స్ ఇంకా మనకు కనబడుతున్నారు, గ్రైడ్ మనకు కనబడుతున్నారు, కమర్షియల్గా మనకు కనబడుతున్నారు, సెక్షువల్ సెక్యులర్, మనకు సెక్యులర్ అన్న పదం వద్దు, సెక్షువల్ ఇండస్ట్రీ మనకు కనబడుతుంది. ఇంకా మనం మాట్లాడుకోవాలంటే ఆర్ఫన్స్ ఇంకా దండుతున్నాం, ఇంకా ఇంకా ఇవ్వండి ఇవ్వండి అని అడుగుతున్నాం. వృద్ధులకి ఆశ్రమాలు కట్టాం. ఇంకా మాట్లాడుకోవాలంటే ఇది సరిపోదని మన భారతదేశానికి క్యాస్ట్ అనే ఒక వ్యవస్థ మనం పెట్టుకున్నాం. ఏంటట క్యాస్ట్? నువ్వు పెద్ద కులవాడివి, నేను చిన్న కులవాడివి, నువ్వు ఇక్కడ రాకు, నువ్వు అక్కడ రాకు, నువ్వు ఈ గుడికి రాకు, ఆ గుడికి రాకు, నువ్వు ఇలా చేయకు, నువ్వు అలా చేయకు, నువ్వు ఈ బట్టలు వేసుకుని నేను ఈ బట్టలు వేసుకుని, నీ రంగుది నా రంగుది, నీ ఉనికిది నా ఉనికిది, నువ్వు ఆ ఊరి చివరి నీ బార్డర్ అది నా బార్డర్ ఇది, ఇన్ని మాట్లాడుకుంటున్న నీకు నాకు స్వతంత్రం వచ్చిందా? రాలేదు. క్యాస్ట్ కోసం చచ్చే ప్రతి ఒక్కడికి చెప్తుంది రాజ్యాంగమే, ఎవరు మీరు? భారతీయులు కాదంతే. ఇంకా మాట్లాడుకోవాలి అంటే ఒక్కొక్కటి మనం తెర మీద తెచ్చుకుంటూ మాట్లాడుకుంటే పనులు చేయడానికే చిన్నపిల్లలు అన్నట్టుగా, కుల వ్యవస్థలోనే బాడిసలు అన్నట్టుగా. ఇంకా మాట్లాడుకోవాలి అంటే మానవత్వాన్ని, గౌరవాన్ని, ఎదుటివారిని తోలనాడి దిగజార్చేసి చివరికి మనం పాడే పాట ఏంటో తెలుసా? భారతీయులందరూ చెప్పండి నా సహోదరులు అన్నారు. భారతీయులందరూ మీ సహోదరులు అయితే ఆ సహోదరులు పుట్టిన పిల్లలు మీ ఇంట్లో పనిచేస్తే వాళ్ళు నీకు ఏమవుతారు? ఏమవుతారు? నీ ఇంట్లో నీ కొడుకుంటే వీడు కూడా నీకు కొడుకు అవుతాడు, నీ ఇంట్లో నీ కూతురుంటే వీడు కూడా నీకు కూతురు అవుతుంది. కానీ పాడే స్లోగన్స్లో ఉన్న భావజాలం వ్యక్తిగత వికాసానికి రాలేదట. అందుకే రాజ్యాంగంలో పెద్దలందరూ నిర్ణయించుకుని రాసుకున్న పదవి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాథమికంగా మొట్టమొదట పేజీ తిరిగేసిన వెంటనే ముందు మాటలోనే ముందు పేజీలోనే రాసింది ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరికి గౌరవం ఉండాలి అన్న. ఆ పదముతోనే రాజ్యాంగం స్టార్ట్ అయింది. ఆ పదముతోనే ప్రతి ఒక్కరికి స్వేచ్ఛతో ముడిపెట్టి రాజ్యాంగం రాయడం స్టార్ట్ చేశారు.
ఆదికాండం దగ్గర నుంచి ఇక్కడ వరకు మనం చూస్తుంటే ఆదికాండంలో మొట్టమొదటి మనిషిని దేవుడు చేశానన్నట. వెరీ గుడ్ అన్నాడు. ఎవరిని? మొట్టమొదటి మనిషిని. మనిషిని ఒక స్వేచ్ఛగా ఒక మంచి వ్యక్తిత్వంతో చేసి దేవుడు పెట్టిన పేరేంటంటే ఇది చాలా మంచిగా ఉందన్నమాట. గమ్మత్తేడు చెప్పిన మంచిగున్న మనిషి ఎప్పుడైతే వక్ర మార్గం పెట్టాడో మనిషి మంచిని మర్చిపోయాడట. గమ్మత్తేడు చెప్పిన ఆది కాండంలో మొట్టమొదటి మనిషిని చూసి మనిషి బాగున్నాడన్న దేవుడు మరలా అదే మనిషిగా క్రొత్త నిబంధనలు భూమి మీదకి వచ్చాడట. అది బైబిల్ చెప్తున్న సౌండ్ భలే ఉంటుందండి. ఆది కాండంలో ఏ మనిషినైతే చూసి బాగున్నాడన్నాడో ఆ మనిషి పాడైపోతే మరలా అదే మనిషిని బాగు చేయడానికి దైవం మానవాకారంతో భూమి మీదకి వచ్చిందట. ఎంతగా దిగిపోయిందంటే బైబిల్ చెప్తుంది మక్కికి మక్కి 100% దేవుడు మనిషికి భూమి మీదకి వచ్చాడు. ఎందుకు వచ్చాడు? మనిషి మానవ ప్రపంచం దగ్గరికి ఎందుకు వచ్చాడంటే కేవలం ఒకే ఒక్కటి, మనిషి మనిషికి ఎలా బతకాలో మనిషికి తెలియట్లేదు కనుక మనిషి మనిషిగా ఎలా గౌరవించాలో చూపించడానికి దేవుడే మనిషికి భూమి మీదకి వచ్చాడట. దట్ ఈస్ గాస్పల్. అదే మనకి సువార్త చెబుతున్నది, బైబిల్ చెబుతున్నది, దైవిక గ్రంథం మనకు చెబుతున్నది ఒకే ఒక్కటి, మనిషి ఎలా ఉండాలి, ఎదుటి వారిని ఎలా చూడాలో మనిషికి తెలియకపోతే ఒక పరిపూర్ణమైన వ్యక్తి వికాసాన్ని చూపించడానికి ఈ భూమి మీదకు దేవుడే వచ్చాడట. వచ్చి ఆయన చేసింది ఏంటో తెలుసా? మనిషి ఎంత గౌరవంగా బతకాలో ప్రపంచ చరిత్ర అంతా మీకు తిరగేయండి, మీకు ఎవ్వరు కనబడరు. ఒకే ఒక్క గౌరవం కలిగిన వ్యక్తి కనబడతాడు, ఆయన పేరే చెప్పండి, యేసుక్రీస్తు. ఇంకా కొన్ని పదాలు నేను జోడిస్తాను. మనిషి వ్యక్తిగతంగా పవిత్రముగా ఎలా జీవించాలో మీరు ప్రపంచ చరిత్రలో ఎవరినైనా చూడాలి అంటే మీకు ఒకే ఒక్కరు కనిపిస్తారు. ఎవరు? యేసుక్రీస్తు. మారల్ వాల్యూస్ అంటే ఎలా ఉండాలో నేను ఒక మనిషిలో చూడాలనుకుంటే మీకు ఒకే ఒక్కరు కనబడతారు. ఎవరు? యేసుక్రీస్తు. ఇంకా నేను చెప్తున్నాను, ఒక మనిషి స్వేచ్ఛగా ఉండి మరొక మనిషిని ఎలా గౌరవించాలో నేర్పించే ఒకే ఒక్క వ్యక్తి మనకు కనబడతాడు, ఆయన పేరు యేసుక్రీస్తు. కొన్ని ఇమేజ్లు చూడండి, మీకు అర్థమవుతాయి. యేసుక్రీస్తు వారు ఎంత గౌరవించాడంటే, మానవత్వాన్ని ఎంత చాటాడంటే, మనిషిని మనిషిని ఎలా చూడాలో ఈ ప్రపంచానికి చక్కగా నేర్పించాడు. ఆ ఇమేజ్లు చూద్దాం ఒకసారి. కుష్ఠరోగులది చూడండి ఒకసారి. కుష్ఠరోగుల పరిస్థితి మీరు బైబిల్ చదువుతున్నట్టు మీకు అర్థమవ్వాలి. ఊరికి వారిని ఏం చేశారు? వెలివేసేసారట. ఊరికి వారిని వెలివేసేస్తే కుష్ఠరోగుల్ని, ఆ వెలివేయబడిన వారిని గౌరవం లేని వారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతులు పట్టుకొని ఆయన అన్న మాట ఏంటో తెలుసా? మీరు శుద్ధులు అవ్వడం నాకిష్టం, నాకిష్టం అన్నాడు. ఇటు ఎవరిని గౌరవిస్తున్నాడు ఆయన? కుష్ఠరోగులన్న, గౌరవానికి నోచుకోలేని వారిన, సాటి మనిషిగా మనిషి చూడలేనప్పుడు దేవుడు భూమి మీదకి మనిషిగా వచ్చి ఎవరిని గౌరవిస్తున్నాడంటే ఒక సమాజంలో విడనాడబడి వెలివేయబడిన ఒక రోగగ్రస్త దగ్గరికి వెళ్ళి వాళ్ళ చేతులు పట్టుకొని మీరు శుద్ధులవుతే నాకు హ్యాపీ, మీ కుష్ఠరోగం పోతే నేను చాలా ఆనందిస్తాను, రండి నాతో పాడని వాళ్ళ చేతులు పట్టుకుని దైవం గౌరవించిందంటే ఎదుటి వ్యక్తుల్ని ఎంత గౌరవించాడో చూడండి. ఆయన ఆయన బిడ్డలమని చెప్పుకుని మనం ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, మాట తీరులో కానీ ఎదుటి వారిని బాధ పెట్టే విషయంలో కానీ గుర్తుపెట్టుకోండి, నువ్వు ఎదుటితో ఎలా డీలింగ్ చేస్తున్నావు. నువ్వు కుష్ఠోల దగ్గరికి వెళ్ళి అన్నాడట, మీరు శుద్ధులు అవ్వడం నాకు ఇష్టం. మరొక మాట ఏంటో చెప్పనా, సమాధుల్లో గొలుసులేసి కట్టేశారట. సమాధుల్లో గొలుసులేసి కట్టేశారట. ఎవడయ్యా అని అడిగితే ఆ రోజు సమాజం అందే ఆడొక పిచ్చోడు అంతే. ఇంకా మతోన్మాదులు ఏమన్నారంటే వాడొక దయ్యం పెట్టినాడు అన్నారు. ఇంకా ఎవరయ్యా అని అడిగితే ఇటు సమాజానికి చీడలు అంటుడు. అందుకే మేము ఏం చేసామంటే బతికుండగానే వాడిని తీసుకెళ్ళి ఎక్కడ పడేశారట, చచ్చిన శవాల మధ్య పడేశారట. బతికుండగా 2000 సంవత్సరాల క్రితం బతికుండా ఒక మనిషిని పిచ్చోడని ముద్రేసి, వీడు ఒక దయ్యం పట్టినోడని ముద్రేసి తీసుకెళ్ళి ఎక్కడ పడేశారంటే సమాధుల్లో పడేశారట. వీడి మనిషే కాదు వీడి దయ్యం అన్నారట. మనిషిని మనిషిగా గౌరవించకుండా దయ్యంలా అన్ని తయారు చేసి అక్కడ పడేస్తే అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తిని గౌరవించి మనిషిని మనిషిగా
మార్చాడట. నేను అడుగుతున్నాను ఎలా చూడాలి ఈ సొసైటీని అంటే, మనకి బిగ్గెస్ట్ రోల్ మోడల్ ఒకే ఒక్కరు, ద లార్డ్ మెస్సయ్య. ఆయన ఎలా గౌరవించాడో ఎదుటోళ్ళు కూడా నేను అలాగే గౌరవించాలి. ఆయన ఎలా అయితే చూశాడో నేను అలాగే చూడాలి. అందుకే మిషనరీస్ కృష్టి వ్యాధులకు సేవ చేస్తారు ఈ భారతదేశంలో. అందుకే మిషనరీస్ దయ్యం పట్టిన వారిని, మన పితరులు ఎలివేసిన ప్రజలను తీసుకెళ్లి వాళ్ళ బెడ్రూముల్లో, గృహాల్లో, వారి కిచెన్లో పెట్టి భోజనం పెట్టారు ఈ భారతదేశంలో. సమాజం వెలివేసేసిన అనేక మందిని ఆదరించారు. రోగులను, దయ్యం పెట్టిన వారని చెప్పిన వారిని, మానసిక రోగులను ఆదరించి అక్కుని చేర్చుకున్నారు. ఎలా చేయగలుగుతున్నారు అని మిషనరీస్ని అడిగితే వాళ్ళు అడిగింది ఒకే ఒక్కటే, చెప్పింది ఒకే ఒక్కటే, మేము నమ్ముకున్న ప్రభు అదే చేశాడు, మేము కూడా అదే చేస్తామన్నారు. కలకత్తా మొదలుకొని ఇక్కడ తమిళనాడు రాష్ట్రాల వరకు, మన భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు క్రైస్తవ మిషనరీస్ ఏం చేశారు ఈ భారతదేశంలో? 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏం చేసింది భారతదేశంలో క్రైస్తవం అంటే, అనేకులను, విడనాడబడిన వారిని, విసర్జింపబడిన వారిని గుండెలు కద్దుకొని ప్రేమించింది, ఆదరించింది. అది కదా క్రైస్తవం అంటే, అది కదా మానవత్వం అంటే, అది కదా భక్తిలో మనం నేర్చుకోవాల్సింది, అదే కదా మనం కావాల్సింది. ఇవేమీ లేనప్పుడు, సాటి మనిషిని మనిషిగా నేను చూడలేనప్పుడు నాకెక్కడుంది సనాతన ధర్మం? లేదు కదా మనకి. నా సనాతన ధర్మం ఒకటే, నా సనాతన నినాదం ఒకటే, నా సనాతన భావజాలం ఒకటే. బైబిల్ చెప్తుంది నా ఎదుటి వ్యక్తిని వ్యక్తిగా మొదట నేను గౌరవించడం నేర్చుకోవాలి. మరొక మాట ఉంది, ఒక వ్యక్తిని తీసుకెళ్లి ఊరి చివరిన రోగం అని పడేస్తే, మరొక వ్యక్తిని తీసుకెళ్లి ఊరి చివరిన ఈడు దయ్యం పెట్టినోడని పడేస్తే, మరొక వ్యక్తిని ఏం చేశారు తెలుసా, ఊరు ఊరంతా వ్యభిచారిని ముద్రేసి, కనీసం బావు దగ్గరికి మేము నీళ్లు తోడుకునేటప్పుడు అందరూ తిరిగే టైంలో రావద్దన్నారట. ఆమె ఎవరో మీకు తెలుసు, సమరయ స్త్రీ. ఊరు ఊరంతా వెళ్ళేసిందట, అసలు మేము ఉన్నప్పుడు రావద్దు, నీ ముఖం మాకు కనబడడానికి వీల్లేదు, ఒకవేళ నువ్వు వచ్చినా నీ కూర్చి మేము గుసగుసలు మాట్లాడుకున్నాం అన్నట్టుగా వాళ్ళ వైఖరి ఉందట. ఒక మాటలు చెప్పాలంటే ఈవిడ మనిషేనా అన్నట్టు అందరూ చూడడం స్టార్ట్ చేశారట. అలా ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె నాన్న మాట ఏంటి తెలుసా, బైబిల్ మూల పదాల్లో మేడం అన్నాడు. ఎవరిని? వ్యభిచారిని. తెలుగులో రాయబడిన పదం అమ్మా అన్నాడు. వ్యభిచారిని గౌరవించాడు, వ్యభిచారిని మేడం అన్నాడు. చూడండి, వాళ్ళ అమ్మగారిని ఎంత గౌరవించాడో తల్లి అయిన మరియని, ఒక వ్యభిచారిని కూడా అంతే గౌరవించాడట. ఇంకా విషయం ఏంటి చెప్పనా, పేదోళ్ళు పెళ్లి జరుగుతుంది, పెళ్ళి అనగానే ఉన్నదాంట్లోనే కాస్తంత రమ్యంగా చేయాలనుకుంటారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనకు తినడానికి తిండి లేకపోయినా, కనీసం ఆడపిల్ల పెళ్ళైనా మగపిల్ల ఆడ పెళ్ళైనా ఆ టైంకి నలుగురికి కొంచెం ఘనంగా చేయాలనుకుంటారు, అప్పు చేసి కూడా చేస్తారు. అలాంటి ఒక మధ్యతరగతి కుటుంబంలో, ఇంకా మధ్యతరగతి దిగువన ఒక కుటుంబంలో పెళ్లి జరుగుతుంటే, ఫస్ట్ టైం ప్రపంచ చరిత్రలో దేవుడు ఆ పెళ్లికి అతిథిగా వెళ్ళాడట. ఆ పెళ్ళి ఏంటో మీకు తెలుసు, కానాను పెళ్ళి. ఆ పెళ్ళికి వెళ్ళిన తర్వాత బాగా వినండి, ఆ రోజు సొసైటీలో వాళ్ళ డిగ్నిటీ పడిపోయే పరిస్థితి వచ్చిందట, వాళ్ళ గౌరవానికి భంగం కలిగే పరిస్థితి వచ్చింది. ఎక్కడంటే చెప్పండి, ఫుడ్ దగ్గర, ఎక్కడంటే డ్రింకింగ్ డ్రింక్ దగ్గర, ఇంకా ఎక్కడంటే ఒక మాటలో మాట అందరి మధ్య వాళ్ళ గౌరవం డౌన్ అయిపోయే రోజు వచ్చిందట. యేసుప్రభు ఎంత గౌరవించాడంటే, ఆ కానాను పెళ్ళిలో ఆ సామాన్యుల కుటుంబాన్ని, గౌరవాన్ని నిలబెట్టేశారు. ఆయన గౌరవించి మరుగైపోయి అలా పక్క నుంచి వెళ్ళిపోయాడట. యేసుక్రీస్తు మనకి ఏమి నేర్పిస్తున్నాడంటే, లేమున్న దగ్గర, బాధ ఉన్న దగ్గర, సమస్య ఉన్న దగ్గర, మానసిక రోగం ఉన్న దగ్గర, ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అక్కడ మనుషుల్ని మనుషులుగా చూడడం నువ్వు నేర్చుకున్నప్పుడు నువ్వు మనిషివి అన్నాడు. అంతేక దేవుడు చేసుకున్న మనిషివి, దేవుడు తరుపున మనిషివి. బాధపడిన వారిని ఇంకా బాధ పెట్టడం మానవత్వం కాదు, బాధల్లో ఉన్న వారిని ఆదరించడం మానవత్వం. సమస్యలు ఉన్న వారికి ఇంకా సమస్యలు సృష్టించడం కాదు, సమస్యలకు సమాధానంగా మారడం దేవుని కుమారుల లక్షణం. ఇంకా బైబిల్ చెప్తుంది, సమాజం ఎవరినైతే వదిలేసిందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కనీసం ప్రేమగా గుప్పిడి మెతుకులు పెట్టడం నీ యొక్క గౌరవానికి ప్రతీక అంత బైబిల్. ఎంతమంది చేస్తున్నారు ఇవన్నీ? ఇవేమీ చేయకుండా కేవలం మనం ఒక దగ్గరికి మాత్రం వస్తే బైబిల్ అందే, అటు భారతీయ పౌరుడివి కాదు, ఇటు దేవుని కుమారుడివి కాదు అంతే. మన డిగ్నిటీ ఒకే ఒకటే, నా ప్రభు ఎంత గౌరవ ప్రతిష్టంగా ఈ భూమి మీద అందరికీ రోల్ మోడల్గా బ్రతికారో
నువ్వు నేను ఆయన నెంబడిస్తున్నప్పుడు మనం ఇరుగు పొరుగు వారిని కూడా అలాగే చూడలేదు. దట్ ఈజ్ బైబుల్ ఫిలాసఫీ. నెక్స్ట్ లూకా సువార్త 4వ అధ్యాయం ముగించేసుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయం 18-19 వచనాలు. యేసు ప్రభు తన యొక్క టెస్టిమనీ ఇలా చెప్తున్నాడు చూడండి. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, సెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డు వారికి చూపును ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు యొక్క ఇతవస్త్రమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. ఎంత బాగుందో చూడండి. యేసుప్రభు వారు మీరు ఎందుకు ఈ భూమి మీద వచ్చారంట, ఆ పదాలు ఒకసారి, ఆ పదాలు ఏమైనా ఉన్నాయి చూడండి ఒకసారి. నలిగిన వారినట, చెరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడిన వారు సమస్యల్లో ఇబ్బందుల్లో ఇక్కట్లో ఏవైతే వారి ఇబ్బందుల్లో ఇరుక్కుపోయారో వాడిని అందరిని విడిపించడానికే మానవుడిగా ఈ భూమి మీదకి నేను వచ్చానంటున్నాడు. నెక్స్ట్, నలిగిన వారిని, సమస్యలో నలిగిపోయిన వారిని, జీవితంలో నలిగిపోయిన వారిని, మానసికంగా నలిగిపోయిన వారిని, ఒక్క మాట చెప్పాలంటే ప్రభువుకు లేని సమస్యలను, బాగా చెప్తున్నాను, ప్రభువుకు లేని సమస్యలను ప్రభువే మీదేసుకోవడానికి భూమి మీదకి వచ్చి సమాధానం కలుగునుగాక అన్నాడట. అది వ్యక్తిగతమైన గౌరవాన్ని నిలబెట్టుకోవడం అంటే. చాలామంది మనం నేర్చుకున్న భారీ డైలాగ్ ఏంటో చెప్పినా మనకెందుకండి ఇవన్నీ అంటారు. ఏంటదా, ఆడు మా నన్ను పోనివ్వండి, ఈడు మా నేను పోను, ఆడే అని నాశనం అయిపోను, ఈడు ఈడు నాశనం అయిపోయి బైబిల్ చెప్తుంది. అలా వదిలేస్తే నువ్వు మంచి సమరయుడివి కాదు. మనకెందుకు కాదు, నీకే కావాలి. ఎందుకంటే నీ పొరుగోడు వాడు, నీ తోటి మానవుడు వాడు. మాకెందుకని వదిలేసి వెళ్ళిపోవడం కాదు, నా స్వార్థం, నా సెక్యూరిటీ నా కొరకు కాదు, నాకు కాకపోతే ఇంకెవరికి, నాకు కాకపోతే ఇంకెవరికి, ఈ టైంలో నేను కలగ చేసుకుపోతే ఇటు పోతాడు, ఇటు సాఫ్ట్వేర్ క్లోజ్ అని నీకు అర్థమవుతున్నప్పుడు నువ్వు కలగ చేసుకోవాలి ఖచ్చితంగా. బైబిల్ నీకు నాకు చెప్తుంది నీ ప్రభు ఏం చేసాడో మనం కూడా అదే చేయాలట. నలిగిన వారిని విడిపించటానికి, గుడ్డి వారికి చూపును, బీదలకు సువార్త ప్రకటించడానికి. ఎంత బాగుందో చూడండి, గుడ్డి వారికి, వెలుగు లేని వారికి, చీకట్లో ఉన్న వారికి నేనే వెలుగు అవుతాను అన్నాడట. సినిమా పాటలు రాసుకున్నారండి ఇలాంటివన్నీ. హీరో వచ్చినప్పుడు బ్యాక్గ్రౌండ్ బీజిఎంలు పెట్టారు ఇవన్నీ. ఈ మధ్యకాలంలో ఎవరు అడ్వాన్స్ అయిపోయి పాస్టర్ గారికి సినిమా సాంగ్ బీజిఎం పెట్టారు గొడవ లేకుండా. పాస్టర్ గారికి వచ్చాడు సూర్యుడు అని, అదేనా సాంగ్, సూర్యుడు సూర్యుడు అని. పాస్టర్ గారికి మనం పెట్టుకోవాల్సిన బీజిఎం అది కాదు, చెప్పండి, మన బేసిక్ బ్యాక్గ్రౌండ్, మన బేసిక్ డాక్ట్రిన్, మన బేసిక్ రోల్ మోడల్ ద లార్డ్ మెస్సయ్యా. సూర్యుడు సూర్యుడిని ఎవడ సాంగ్ మనం పెట్టుకోవడం ఏంటి? మనం చూడాల్సింది ఒకే ఒకటి, మన నీతి సూర్యుని వైపు మనం చూడాలి. బైబిల్ చెప్తుంది నలిగిన వారిని, బాధపడిన వారిని, చెరలో ఉన్నవారిని, పేదలకు సువార్త ప్రకటించి వాళ్ళ జీవితాన్ని ఆయత్తపరచడానికి నేను వచ్చాను. బైబిల్ గంభీరంగా చెప్పిన మాట ఏంటో చెప్పిన, యేసు ప్రభు నువ్వు నేను ఎందుకు వచ్చావు మనకు అర్థం కాలేనప్పుడు ఆయన ఎందుకు వచ్చాడో వచ్చి నీకు నాకు చెప్పాడట, నేను ఎందుకు వచ్చానో మీరు కూడా అందుకే వచ్చాడు అన్నాడట. నీ చుట్టూ ఉన్న వారికి వెలుగునివ్వడానికే నువ్వు ఈ ప్రాంతంలో పుట్టావు, నీ చుట్టూ ఉన్న వారిని ఆదరించడానికే మీ ఊర్లో కులమని పేరు పెట్టిన ఆయవస్థలో నువ్వు పుట్టావు. నీ కులమని నిన్ను తక్కువ చేసుకోకు, నీ ఏరియాని నువ్వు తక్కువ చేసుకో, నీ తల్లిదండ్రులు తక్కువ చే, ఏది తక్కువ కాదు. నేను ఎందుకు పుట్టించినట్టు కారణం ఒకే ఒకటి, నువ్వే ఈ లోకానికి వెలుగు దేవుని పక్షాన. ఇంకా మాట్లాడుతూ బైబిల్ అంటుంది చూడు తమ్ముడు ఒకసారి, అదే మాట, చెరలో ఉన్నవారికి విడుదల, మరొక మాట మాట్లాడుతుంది. సత్యం ఏంటంటే, సత్యం నీతో నాతో మాట్లాడుతుంది, నా గౌరవాన్ని నిలబెట్టడానికి తన గౌరవాన్ని చెప్పండి పణముగా పెట్టాడట. మరొక మాట చెప్తున్నాను, ముందా తన వెంట చెప్తున్నా, మనం మరుగైపోయి ఎదుటూరు బాగును కోరుకోవడమే అదొక ఉందాతనం అట. అండి ఈ ఉందాతనం ఎవడన్నా అవలంబిస్తాడండి? 10 రూపాయలు సహాయం ఏమంటే ఊరందరూ చెప్తాం మనం, అది మన ఉందాతనం. 10 రూపాయలు ఫోటో తీసి ఫేస్బుక్లో పెడతాం మనం, అది మనం ఉందాతనం. ఉందాతనం ఏంటో చెప్పినా గుర్తుపెట్టుకో, నువ్వు చేసింది నువ్వే మర్చిపోవాలట. నీ కుడి చేతితో చేసింది నీ ఎడమ చేతికి కూడా
తెలియకూడదట. హుందాతనం, గౌరవం, ఒక గంభీరమైన స్వభావం బైబిల్ చెప్తుంది. నువ్వు ఎదుటి వారికి చేసింది నువ్వే మర్చిపో, ఇది హుందాతనం అంది బైబిల్. మరి నా హుందాతనం ఎప్పుడు అని ఒకవేళ నీకు ఒక ఫీల్ వస్తే గుర్తుపెట్టుకో, నీకు అవార్డ్స్ ఇచ్చేది, సత్కరించేది, సన్మానం చేసేది పైన ఉన్నవాడు. ఒకరోజు ఖచ్చితంగా ఆయన నీకు చేస్తాడు. అండి, మనం చెప్పుకుంటే గౌరవం పెరుగుద్దా? మనం చేసి మనం మర్చిపోయినప్పుడు ఎవరైనా వచ్చి పలానా రోజు పలానా ఆయన నాకు ఇలా చేర్చడండి ఆయన చేయకపోతే ఏమవుద్ది అన్నప్పుడు గౌరవం పెరుగుద్దా? ఎప్పుడు పెరుగుద్ది చెప్పండి. అక్కడ గౌరవం పెరగడమే కాదు, నువ్వు ఒక మోడల్ అవుతావు. అప్పుడు నేను ఏంటంటే చెప్పు, ఎలా చేయగలిగానంటే నా యేసుప్రభు నేను నమ్ముకున్నాను కనుక ఈ పనులన్నీ చేయగలిగానని చెప్పండి. గౌరవం పెరుగుద్ది. నీ ప్రభు గౌరవాన్ని పెంచినవాడు అవుతావు, నీ గౌరవాన్ని పెంచినవాడు అవుతావు. ఎదుటో లేదో చేసారు నువ్వు చేయడం కాదు, వాళ్ళన్నివ్వండి, చేయనివ్వండి, వాళ్ళు చేసింది చెప్పుకుంటారు చెప్పుకునివ్వండి. కానీ మనకు ఉండాల్సిన హోదా హుందాతనం ఏంటంటే నువ్వు నిమ్మలమ్మగా ప్రభువుని చూస్తూ వెళ్ళిపోవలసింది. ఏది చెప్పుకో, ఏది మర్చిపో, చేసింది మర్చిపో. ఇంకా బైబిల్ మనతో మాట్లాడుతూ బైబిల్ అంది, యేసుప్రభుని చూసిన తర్వాత ఆయన దగ్గరకు వచ్చే కొలది నేను ఒప్పుకోవాల్సింది ఏంటంటే, నేను అలా ఉండడం నా వల్ల అవ్వట్లేదు, దయచేసి నన్ను శుద్ధినిగా మార్చు. ఇక ముగిస్తాను. ఇక మొట్టమొదటి మనిషిని తన గౌరవాన్ని తగ్గించింది ప్రధానమైనది ఏంటంటే పాపం. మనిషి గౌరవం ఈ సృష్టిలో పోవడానికి కారణం ఏంటి చెప్పండి? పాపం. అంటే ఇప్పుడు నా గౌరవాన్ని పోగొట్టిన పాపం పోతే కానీ మరలా నాకేం రాదు? గౌరవం రాదన్నమాట. నా గౌరవాన్ని పోగొట్టిన పాపం పోతే నా గౌరవం వస్తుంది అనుకున్నప్పుడు దేవుడు కలగ చేసుకుని వచ్చాడు, నీకు నాకు గౌరవం ఇవ్వడానికి, నీ గౌరవాన్ని నా గౌరవాన్ని తీసేసిన పాపాన్ని తీసి తన గౌరవ తన గౌరవాన్ని పణంగా పెట్టడానికి కలవరి గిరి మీద సిలివెక్కడట. యేసుప్రభు ఎందుకు చనిపోవాలని చాలామంది అడుగుతారు. నువ్వు చేసినవి రాజ్యాంగం ప్రకారం విరుద్ధమో కాదు తర్వాత విషయం, కానీ నిన్ను సృష్టించి నిన్ను మనిషిగా సృష్టించిన వాడికి నువ్వు చేసిన ఆలోచనలు, నీ భోగేచ్చలు ప్రతి ఒక్కటి దైవికమైన దృష్టిలో అడల్టరీ. అంతే ఇక, ఇక ఇంతకన్నా ఆధ్యాత్మిక విచారం ఏమీ లేదు. ఇక నువ్వు దేవుని దృష్టిలో దిగజారిపోయిన వాడివి, కుప్పకూలిపోయిన వాడివి, నాశనం అయిపోయిన వాడివి. దీని అంతటికీ కారణం ఒకే ఒక్కటి, పాపం. దాన్ని తీసేస్తే కానీ దేవుడు మళ్ళీ నేను గౌరవంగా చూడలేడు. నీ గౌరవం నీకు కూడా ఉండదు. మరేం చేయాలంటే దేవుడే భూమి మీదకి వచ్చి మన గౌరవాన్ని గౌరవంగా మార్చాడట. మన పాపాలన్నీ ఆయన మీద వేసుకొని మన పాపాలన్నింటినీ మన దగ్గర ఒకే ఒక పని చేయమన్నాడట, ఒప్పుకో నా దగ్గరకు వచ్చాడట. నేను అడుగుతున్నాను, నేను మనిషన్న ఉనికి నాకు ఎవరి దగ్గర నుండి వచ్చిందో, నా గౌరవం ఎవరి దగ్గర నుండి వచ్చిందో, పోయిన గౌరవం మరలా నాకు రావాలి అంటే నేను మరలా ఎవరి దగ్గరికి పోవాలి? నాకు మనిషిగా గౌరవాన్ని ఇచ్చిన ఆయన దగ్గరికే నేను పోవాలి. బైబిల్ దాన్ని అంది, ఒప్పుకో అంతే. నువ్వు ఒప్పుకోవాల్సింది ఇరుగోడి దగ్గర, పొరుగోడి దగ్గర, ఆడి దగ్గర, ఈడి దగ్గర కాదు, నేను పుట్టించిన వాడి దగ్గర నువ్వు ఒప్పుకో. ప్రభువా నాకు ప్రేమించడం రావట్లేదు, ప్రభువా నాకు చూడడం రావట్లేదు, ప్రభువా నాకు ఆలోచించడం రావట్లేదు, ప్రభువా నాకు స్వార్థం పెరిగిపోతుంది, ప్రభువా లంచగొండిని, ప్రభువా ఎదుటివారు బాగుని చూడలేని వాడిని, ప్రభువా ఎదుటివారి యొక్క మంచితనాన్ని కూడా మెచ్చుకోలేని వాడిని, ప్రభువా ఒక్క మాటలు చెప్పాలంటే నా బుద్ధి వక్రమైన బుద్ధి, ప్రభువా నేను కోరుకుంటున్నాను ఈ హృదయాన్ని తీసి నాకు నూతన హృదయాన్ని ఇవ్వవా. అందుకే యేసుక్రీస్తు వచ్చాడట భూమికి. ఆ పాత రోత హృదయాన్ని తీసి నీకు కొత్త హృదయాన్ని ఇవ్వడానికి యేసుప్రభు వచ్చి ఆయన అన్నాడు, ఇక నువ్వు పాపివి కాదు. మరెవరు? క్రీస్తు నందున్న నీవు న్యూ క్రియేషన్ అన్నాడు. అంతే, నూతన సృష్టి, నూతన జీవితం, ఒక న్యూ ఫ్రీడమ్ నీకు ఇచ్చాను. ఇప్పుడు నువ్వు గుర్తుపెట్టుకో, ఆ ఫ్రీడంలో మరలా ఆ దేవుడు కోరుకున్న ఒకే ఒక్కటి, ఆ ఫ్రీడంలో రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ, ఇంకా మారల్ వాల్యూస్ మర్చిపోకు. ఇవన్నీ నిలబెట్టుకుంటూ నువ్వు బతుకు, నీ గౌరవం నీకు మరలా వస్తుంది. మన దేవుడు ఎంత గొప్పవాడంటే నీ పోయిన గౌరవం ఎక్కడికి పోదు, మరలా ఆయన దగ్గరికి రా, మరలా నూరు రెట్లు ఆయన మనకి ఇస్తాడు. మనుషుల దగ్గరకు పోతే ఇంకా గౌరవం పోతుంది, అదే దేవుని దగ్గరికి పండి ఆ దేవుడు మనకు మరలా నూరు రెట్లు గౌరవాన్ని ఇస్తాడట. కానీ మనకు ఈ బైబిల్ మరొక మాట కూడా చెప్తుంది. బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, ఒప్పుకోవలసిన వాడి దగ్గర మనం ఒప్పుకోకుండా మనం అన్నీ కప్పుకొని తిరిగితే బైబిల్ చెప్తుంది మరింత నాశనానికి లోనవుతామట. ఇక చివరిగా నేను చెప్పే మాట,
యేసుక్రీస్తు చనిపోయినప్పుడు అందరి గౌరవాన్ని కాపాడడానికి ఆయన గౌరవాన్ని పోగొట్టుకోవడమే కాదు, ఆయన 33.5 సంవత్సరాల బ్రతికి ఈ మంచి జీవితం, ఈ గౌరవపదమైన జీవితం ఎవరికంటే నిన్ను నన్ను చూసి నీకే అన్నాడట. నాకు బతకడం రాలేదంటే అందుకే నీకోసం వచ్చాను అన్నాడట. అది ఇచ్చి మనకు చెప్పాడు, ఇక క్రీస్తునందు ఉన్న వారికి ఏ శిక్ష లేదు. బైబిల్ చెప్పే గంభీరమైన సూత్రం ఏంటి చెప్పిన, యేసు ప్రభు అందు విశ్వసించిన వారికి ఆ గౌరవం ఇంకెప్పటికీ పోదట. ఇక నిత్యము ఉంటుందట, నిత్యము. ఇక మరలా పోవడం రావడం ఏముండదంటే బైబిల్ చెప్తుంది, ఆయన ఎందే గురి పెట్టుకుని ఆయన వైపే చూసి ఆయన కొరకే బ్రతుకు, నీ గౌరవాన్ని ఇంకెవరు తీయలేరు, నీ గౌరవం ఇంకెక్కడికి పోదు. కానీ చెబితే దీనికి మతం అని పేరు పెట్టేశారు. ఇక ముగించే ముందు నేను యేసుక్రీస్తును కాదు అని నేను అంటున్నానంటే బైబిల్ వెనకే చెబుతుంది, నేను యేసుక్రీస్తును కాదు అని అంటున్నానంటే నా డిగ్నిటీని నేనే కాదన్నాను, నా గౌరవాన్ని నేనే కాదన్నాను. గుర్తు ఏంటంటే నేను యేసుక్రీస్తుని కాదన్నాను, డిగ్నిటీ లేని నాకు డిగ్నిటీ ఇవ్వడానికి యేసుక్రీస్తు వస్తే ఆ డిగ్నిటీయే వద్దంటున్నానంటే నా గౌరవాన్ని నేనే ఏం చేస్తున్నాను, తెగజార్చుకుంటున్నాను. ముగించేస్తున్నాను, ఇంకా రాజ్యాంగంలో రాసిన మాట మరల మనం గుర్తు చేసుకుని ముగించేసుకుందాం. భారతదేశంలో మేధావులు అందరూ కూర్చొని మాట్లాడిన మాట, డిగ్నిటీ ఆఫ్ ఇండివిజువల్ అండ్ ది యూనిటీ ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్, ఎప్పుడైతే ఇది ఉందో వ్యక్తిని వ్యక్తిగా గౌరవించడం. ఆ దేశానికి చెప్పండి స్వతంత్రం వచ్చినట్లట. ఎప్పుడు వస్తాయో ఈ రోజులు, ఆ వచ్చిన రోజు పోలీస్ స్టేషన్తో పండదు, అది వచ్చిన రోజు కోర్టులతో పండదు, అది వచ్చిన రోజు సమాజంలో రచ్చబండలతో పండదు, అది వచ్చిన రోజు గుర్తుపెట్టుకోండి సొసైటీకి దేవుడితో పని తప్ప ఇక ఏ కుంభకోణాలతో పని లేదు. అలా సొసైటీని మనం చూడాలి అంటే మనకు ఎక్కడా కనబడదు, మీరు ఎంత ఎతికినా కనబడదు, ఒకే ఒక్క దిక్కుని కనబడుతుంది. ఆ యూనిటీకి పెట్టిన పేరే సంఘం. ఆ సంఘం దగ్గరికి రమ్మన్నాడు, నీకు స్వేచ్ఛ, భావం, గౌరవం, ప్రేమ, అనురాగం, ఒకరినొకరు పురుగొలుపుకోవడం, గౌరవించడం నీకు సమాజంలో ఎక్కడ కనబడదు, నాకు ఎక్కడ కనబడుతుంది అంటే ఒకే ఒక్క ప్రాంతంలో, దాని పేరు సంఘం. ఇక్కడుంటుంది ఫ్రీడమ్. పేదలను ఒకలా, గొప్పవారిని ఒకలా ఇక్కడ చూడరు. ఇక్కడ పేదోడినైనా గొప్పోడినైనా ఒకలాగా చూస్తారు, ఆడవారిని ఒకలా మగవారిని ఒకలా చూడరు. ఇక్కడ ఆడవారిని మగవారిని ఒకలాగే చూస్తారు. ఇక్కడ పెద్దవారిని ఒకలా చిన్నవారిని ఒకలా కాదు, అందరినీ ఒకే గౌరవం చూస్తారు. దాని పేరే సంఘం. ఇప్పుడు మనం కోరుకుందాం, సొసైటీలో లేని ఫ్రీడమ్ ఎక్కడికి వచ్చిందో తెలుసా, సంఘంలోకి వచ్చింది. ఫ్రీడమ్ అంటే ఎదుటి వ్యక్తిని గౌరవించడం. మన సంఘంలో మనం అలా ఉందాం, తల్లులను తల్లులుగా, చెల్లెలను చెల్లెలుగా, అన్నలను అన్నలుగా, పెద్దలను పెద్దలుగా, ప్రతి ఒక్కరిని ప్రేమనురాగాలతో బతుకుదాం, స్వేచ్ఛ జీవితంతో దేవుణ్ణి అనువిద్దాం. దట్ ఈజ్ ఫ్రీడమ్ వాయిస్, ఫ్రీడమ్ డే, ఫ్రీడమ్ ఎటర్నిటీ లైఫ్. అదే క్రైస్ట్ చర్చ్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, ఎందరికీ ఈ సంగతులు అర్థమయ్యో నాకు తెలియదు దేవ. మేధావులు కోరుకున్నది సమాజంలో దొరకకపోవచ్చేమో కానీ తండ్రి, మా ప్రభువుగా మమ్మల్ని సృష్టించిన సృష్టికర్తగా మీరు కోరుకున్నది సంఘంలో దొరుకుద్ది. పరమందు నెరవేరుతున్న మీ చిత్తం భూమి అందులు నెరవేరునగా కానీ మీరు కోరుకున్నారు తండ్రి. ఆ నెరవేర్చే ధన్యతల్లో కూటముగా మమ్మల్ని నిలబెట్టి సంఘముగా మమ్మల్ని కట్టి తండ్రి, విలువలంటే తండ్రి, గౌరవం అంటే డిగ్నిటీ అంటే ఏంటో మాకు నేర్పించి తండ్రి, ఒకరి పట్ల ఒకరు ప్రేమ అనురాగాలు, గౌరవపదమైన స్థితిగతులు ఎలా ఉండాలో తండ్రి సంఘంలో మాకు నేర్పించారు. ప్రారంభపు సంఘంలో మేము స్పష్టంగా అది చూసాం తండ్రి. ఈరోజు ఈ సంఘంలో, ఈ నవతర సంఘంలో కూడా తండ్రి మేము అవలంబించడానికి, చూడడానికి మాకు నేర్పించండి. ఇంత గౌరవపదమైన జీవితాన్ని మాకు ఇచ్చినా తండ్రి నిలబెట్టుకోలేకపోతే తండ్రి, ఇంత గౌరవపదమైన జీవితాన్ని ఆది నుండి మా వెనక తండ్రి మీరు తౌరుకుంటూ మాకు నేర్పించిన తండ్రి, మేము ఎక్కించుకోలేని నాడు. ప్రవక్తలను పంపారు, అపోస్తులను పంపారు, సువార్తికులను పంపారు, మిషనరీస్ని పంపారు, బోధకులను పంపారు, మా సాటి సహోదరులతో మాతో మాట్లాడారు, ఇంకనూ మేము వినకపోతే మా గౌరవాన్ని మేమే చేతులారా నాశనం చేసుకుంటున్నాం తండ్రి. సంఘము అంటేనే ఒక చక్కటి వ్యవస్థ, గౌరవపదమైన తండ్రి, అందరూ కలయికలతో కలిసే ఒక చక్కటి భావజాలంతో కూడిన వ్యవస్థ అండి. ఇది మాకు ఇచ్చారు, ధన్యకరమైన జీవులుగా మమ్మల్ని మార్చారు. ఇంకనూ తండ్రి మా భారతదేశానికి మేలుకరంగా బతకడానికి, మేము తండ్రి మా ఇరుగు పొరుగు ప్రాంతాలకి, గ్రామీణ వాతావరణం దగ్గర నుంచి పట్టణ ప్రాంతాల వరకు దేశానికి ఉపయోగపడే పౌరులుగా ప్రతి క్రైస్తవుడిని మీరు మార్చుకుంటారని కోరుతూ, అన్ని వేళ మీకే మహిమను ఆరోపిస్తూ క్రీస్తు నామమున ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. సెలవు.